सायंकाल चलबोट समय प्रभु द्वारा प्रभु प्रार्थना कल अमति अग्रहिस्ट मुफ दिन प्रार्थना को आयना इरवयो दिना अग्रहिस्तक वंदना स्तोत्र पंद दिना प्रार्थन अंगीक मुद्री राजवैन मा देवा स्तुतुलु स्तोत्रमुलु चेल्लिंचुकुंटू वस्तुन्नाम ई 20వ దినమున కూడా ప్రభు ప్రార్థన యందును విజ్ఞాపన ప్రభు పాటల పరిచర్య యందును వాక్య పరిచర్య యందును మీ సహాయమునే మేము కోరుకుంటూ వస్తున్నాం. నేను చేరు వస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రార్థనాత్మతో నింపుతూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ప్రభు దేశము కొరకు, రాష్ట్రము కొరకు, విశ్వాస కుటుంబాల కొరకు, అన్య జనాంగము కొరకు ప్రార్థించే భారము ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. నీ దాసుడు సుధాకర్ అన్న గారికి, సహోదరికి ఇచ్చిన ఈ యొక్క భారమును బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ చేయబడుతున్న ఈ పరిచర్యకు మీ ముద్ర అనుగ్రహిస్తూ రావాల్సిందిగా బ్రతిమాలుకుంటూ ఈ దిన పరిచర్య అంతటిలో కూడా మీ కృపను, మీ కాపుదలను, మీ కనికరమును, మీ ఆత్మీయ నడిపింపును అనుగ్రహిస్తూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నిలబడుతున్న నీ దాసుని ప్రభువా మీరు రాజశేఖర్ ను కూడా దయతో జ్ఞాపకం చేసుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆత్మతో నింపి ఈ దాసుని బోర ద్వారా మీరుగా మా అందరితో మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాం. అంశ ప్రార్థనలో ప్రభువా మీరే సహాయం చేయమని ఎవరైతే అంశంలో నెత్తబట్టుకుని ప్రార్థిస్తారో ప్రార్థన అంగీకరించి ఆలకించి ముద్రించి మీ సొంత సమయంలో జవాబిస్తారని నమ్మి విశ్వాసంతో మీకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థన చివరి ప్రార్థన దీవెన వరకు మీ సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందవలసిందిగా బ్రతమాలకు వందనములు స్తోత్రములు మీకు ఆరోపించుకుంటూ ఇంకా కనెక్ట్ అవడానికి వారందరికీ సాంకేతికమైన అనుగ్రహించి మీరే మహిమ పొందమని మీ ప్రియ కుమారుడు క్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులను చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే అక్కగారు కూడా ప్రార్థన చేస్తారు. జాన్ కుమార్ అక్కగారు కూడా ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవుడ, ఘనమైన తండ్రి, ఉన్నవాడు అన్నవాడువైన దేవ, సర్వ సృష్టికి కారణభూత తండ్రి, రక్షించుకున్న దేవుడ, నీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించు ప్రభా. నా తల్లి కాలం నుంచి మీరెంతో సహాయం చేస్తూ వచ్చారు ప్రభా. సకలాదుల్లో ఆశలైన దేవుడు తండ్రి ఆయన ప్రియబిడ్డల ప్రభా. సుధాకర్ అన్న గారికి, అక్క గారికి ఇచ్చిన మంచి ఆలోచనను బట్టి వందన స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆలోచన ప్రకారం మరి 19 దినములు కూడా నా తండ్రి నాయన ఉపవాస ప్రార్థనలు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈ దినము కూడా మీ ఆత్మ సహాయం అనుగ్రహించవలసిందిగా అడుగుతున్నాను, వేడుకుంటున్నాను తండ్రి. నిలబడి కుమారుని మీరు బలపరి వారు కూడా సిద్ధపరిచి సమకూర్చవలసిందిగా మాటికే ప్రభా. మా యొక్క దేశం, రాష్ట్ర ప్రభావం నుంచి కాపాడబడటానికి మీ సహాయం అనుగ్రహించవలసిందిగా మహిమాగంత ప్రభావాలు మీరే పొందమని ఆది నుంచి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించవలసిందిగా మా ప్రభు మా రక్షుడైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ అన్నా అండి అక్క. ఈ సమయంలో మన మధ్యన పాటలు పాడడానికి పిఆర్ గార్డెన్స్ విశాఖపట్నం నుంచి విమల, రవి దంపతులు మన మధ్యన ఉన్నారు. వారు పాటలు పాడవలసిందిగా 2 పాటలు నేను కోరుతూ ఉన్నాను. దయచేసి వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, ఓవర్ టు విమల అండ్ రవి. నీవు చేసిన మెళ్ళకు పాట పాడుకుందామండి. నీవు చేసిన మెళ్ళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మెళ్ళకు, నీవు చూపిన కృపలకు,
వందనం యేసయ్యా 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 ఏ పాటి వాడనని నేను నన్నెంతగాను ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగాను ప్రేమించావు ఏ పాటి వారమని మేము మమ్మెంతగాను హెచ్చించావు అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగాను బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన మమ్ము నీవెంతగాను బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యమును ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 హల్లెలూయా మరొక పాట పాటల పుస్తకం నుంచి 12వ పాట ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించు ఎందుకో నన్ను ఇంతగా నీ సాంగ్ దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా
ಲಾಡಿದೀವಿ ನಾಕು ಚಾಲಿ ನದಿ ಮುಡವುಬ್ಬಿ ನಾ ಸ್ಥಾನ ಮುಳು ನಾಕು ಚಾಲಿ ನದಿ ಮುಡವು ನೀವೇ ನಾ ಸ್ಥಾನ ಮುಳು ನೀವೇ Hallelujah, Yesaya. Nirmichiyunnavu. నీరూపమునాలు నిర్మించియున్నావు పోలికలోని నివసించుచున్నావు నీవు నన్ను ఎన్నుకుంటీవి నీ కొరకే నీ కృపలు నీవు నన్ను ఎన్నుకుంటీవి నీ కొరకే నీ కృపలు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా శ్రమలు సమీచి నాశ్రయమైనదలు భరించి నన్నాదుకున్నావు శ్రమలు సమీచి నాశ్రయమైనావు వ్యదలు భరించి నన్నాదుకున్నావు నన్ను నీ చూచుకున్నావు అంటే ఆ కుక్కమ్మ వచ్చి ఆ రోడ్ మీద మన ఎప్పుడు కలవరా పాలు కొంచెం ఇక్కడ నుంచుండే చూచుకున్నావు నన్ను దాచియున్నావు హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నీ సన్నిధి నాలో నా సర్వము నీవే నీ సంపద నాలో నా సంతసము నాలో నీ సన్నిధి నాలో నా శరణము నీవే నీ సంపద నాలో నా సంతసము నాలో నీవు నేను ఏకమగువరకు నన్ను విడువానందీవే నీవు నేను ఏకమగువరకు నన్ను విడువానందీవే హల్లెలూయా యేసయ్యా నా మనసులో నెరవేరు నా
మీ అద్భుత ప్రేమ సంకల్పం నీనేమి చెల్లింతును ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నీనేమి చెల్లింతును హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు నిందించుతున్నావు దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా థ్యాంక్ యూ అమ్మా, చక్కగా పాటలు పాడారు విమల. అలాగే రవి గారికి వందనాలు తెలియజేస్తాను. ఈ సమయంలో ప్రార్థన చేయవలసిందిగా నేను పేరు చెప్తున్నప్పుడు వారు అన్మ్యూట్ చేసుకోవాలని కోరుతున్నాను. దయచేసి వారి మట్టుకి జాగ్రత్తగా వినండి, మిగిలిన కూడా వినొచ్చు. ఈ సమయంలో కాకినాడ నుంచి రవికుమార్ గారు, మా బావగారు, చెల్లెడు, మా కజిన్ చెల్లి యొక్క బావగారు, మా బావగారు రవికుమార్ గారు కానీ లేకపోతే మా చెల్లెడు శాంతి కానీ ఇద్దరిలో ఒకరు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మరి మందిరాలు మూయబడి ఉన్నాయి, మరి త్వరలోనే మందిరాలన్నీ కూడా ఓపెన్ అవడానికి, అలాగే దేవుని సేవకుల్ని దేవుడు తన ఆత్మ చేత నింపి, మరి ఇప్పుడు వరకు 2 ఇయర్స్ పాటు మనం ఏ సేవ కూడా సరిగ్గా చేయలేకపోయాం. ఇక ముందు మందిరాలు ఓపెన్ అయ్యి మరి రెట్టింపు సేవ ప్రతి దేవుని సేవకుడు చేయలాగిన, ప్రతి దేవుని సేవకుడిని తన శక్తి చేత దేవుడు నింపులాగిన, చక్కని సిద్ధపాటు కలిగి ఉండలాగిన దేవుని సేవకుల కొరకు శాంతి కానీ లేకపోతే బావగారు రవికుమార్ గారు కానీ ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధ మీ యొక్క ఘనమైన నామానికి వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలు నాయన తండ్రి. యొక్క సాయంకాల సమయం ఉంది ప్రభా తండ్రి, యొక్క జూమ్ కార్యక్రమం ద్వారా ప్రభా తండ్రి మేమందరం ఈ విధంగా కూర్చుని తండ్రి ఏక మనసుతో ప్రార్థన చేస్తుండగా ప్రభా మా యొక్క ప్రార్థన మీరు ఆలకించండి ఆయన తండ్రి. యొక్క ఉపవాస దినాలు ప్రభా, యొక్క 30 రోజులు ప్రభా తండ్రి జరుగుతుండగా నాయన యొక్క తండ్రి జూమ్ లో తర్వా చేస్తున్న దైవజనులు మీరు కాచి కాపాడండి అయినా మీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రం అయినా పరిశుద్ధ పరిశుద్ధ నిత్యము పరిశుద్ధుడు అని కలవదగిన దేవ మీకు వందనాలు ప్రభా. కోట్లాది దేవదూతలు ప్రభా ఎంతో ప్రభా పరిశుద్ధుడు 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 అని ప్రభా ఎంతో ఆరాధిస్తున్న దేవ మీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తుతులు స్తోత్రం అయినా మహాగణుడ మహోన్నతుడ మీకే వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్ర తండ్రి పరిశుద్ధుడు దేవ ఎంతో గొప్ప దేవుడి అయినా ప్రభా తండ్రి. యొక్క 20వ రోజు ప్రభా తండ్రి మాకు ప్రార్థన చేయడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తోత్రాలనైనా ఎంత గొప్ప దేవుడు నైనా తండ్రి మా యొక్క తండ్రి పాపాలని ప్రభా క్షమించి ప్రభా శిలువపై మరణాన్ని తండ్రి జయించి దేవ మా గురించి మీ ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ప్రభా. మీరు ఎంత గొప్ప దేవుడు నైనా ఏమిచ్చినా మీరు ఋణం తీర్చుకోలేమునైనా దేవ స్తోత్రం నైనా కేవలం రక్షణ పాత్రం చేత పట్టుకుని ప్రభా మా యొక్క తప్పిదాలను మీరు మన్నించండి నాయన దేవ స్తోత్రం స్తోత్రం ప్రభా. ఇక మా దేశాలు మీరు కాపాడండి అయినా దేవా మీకు వందనాలు ప్రభా. ఏసయ్యా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క దైవ జనుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు వందనాలు ప్రభా. ఎక్కడైతే మీ సేవ జరుగుతుందో ఎక్కడైతే మీ సేవ ప్రభా ఎవరైతే తండ్రి తండ్రి జరిపిస్తున్నారో ప్రభా అటువంటి దైవ జనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అని క్షమ దేవా మీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తుతులు స్తోత్రాలు తండ్రి తండ్రి దేవా 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 ఎక్కడున్న ప్రతి ఒక్క తండ్రి ఎన్నో సంఘాలు ఉన్నాయి ప్రభా అటు తండ్రి ఎన్నో సంఘ నాయకులు ప్రభా తండ్రి పాస్టర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా ఎక్కడైతే సేవ జరుగుతుందోనైనా పాస్టర్స్ ని దేవా ఎవరైతే ప్రభా మీ సేవను వెల్లడిపరుస్తున్నారో ప్రభా అటువంటి దైవ జనులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ క్షణాన తండ్రి దేవా మీకు వందనాలు ప్రభా. వారికి మీరు తండ్రి వారిని మీరే తండ్రి ప్రోత్సహించిన దేవా మీకు వందనాలు ప్రభా. స్తుతులు స్తుతులు స్తోత్రాలనైనా ఎంతో మంది ప్రభా దేవా దైవ జనులు ఇంకా తండ్రి మంచిగా సేవ చేయడానికి మీరు సహాయం దయచేయండి అయినా తప్పిపోతున్న ఆత్మను రక్షించడానికి మీరు సహాయం దయచేయండి అయినా మీకు వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం అయినా ఇంకా ఎన్నో దేవా సంఘాలు ప్రభా ఇంకా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ లో ప్రభా ఎన్నో ఆలయాలు ఇంకా దేవా
జరగట్లేదు నాయన ప్రార్థనలు ప్రభా మీకు వందనాలు ప్రభా స్తుతులు స్తోత్రం నాయన తండ్రి దేవా దేవా ఎంతో మంది దైవజనులు ప్రభా ఈ యొక్క జూముల ద్వారా ప్రార్థనలు చేస్తుండగానైనా ప్రతి ఒక్క ప్రార్థనలు మీరు ఆలకించండి అయినా సహాయం దయచేయండి అయినా మీకు వందనాలు ప్రభా స్తుతులు స్తోత్రం నాయన దేవా వందనాలు ప్రభా మా దేశం మీదకి వచ్చిన ఉగ్రత నుంచి మమ్మల్ని మీరు కాచి కాపాడండి అయినా సహాయం దయచేయండి అయినా విడుదల దయచేయండి ప్రభా మళ్ళీ మేమందరం తండ్రి ఆలయాల్లో కూడుకుని ప్రభా ఆరాధించడానికి మీరు మాకు సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలు ప్రభా స్తోత్రం తండ్రి త్వరలో ప్రభా ఈ యొక్క కరోనా నుంచి మాకు విడుదల దయచేసి ప్రభా మేమందరం ప్రభా ఆలయాల్లో ప్రభా ఇంకా ఎంతో తండ్రి దేవా కోట్లాది మందితో ప్రభా మేము ఆరాధన చేసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి అయినా మీకు వందనాలు ప్రభా స్తుతులు స్తోత్రం స్తోత్రం నాయన మహాపరిశుద్ర పరిశుద్ధ రాజ్యం కలిగిన తండ్రి మా దేశానికి వచ్చిన ఉగ్రత నుంచి మీరు మాకు విడుదల దయచేయండి అయినా తండ్రి దేవా నా పేరు పెట్టబడిన ఆ జనులు తమను తాము తగ్గించుకుని ప్రభా వారి దోషాలని వారి పాపాలను విడిచిపెట్టి ప్రభా తండ్రి మన్నించు దేవా దేవ క్షమాపణ పొందిన ఎడలా తండ్రి వారి దేశం మీదకి వచ్చిన ఉగ్రతని క్షమిస్తానన్నారు దేవా మీకు వందనాలు ప్రభా స్తోత్రం నాయనా దేవా మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి సహాయం దయచేయండి అయినా తండ్రి జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి అయినా తండ్రి యొక్క కార్యక్రమాన్ని తండ్రి జరిగిస్తున్న దైవజనులు మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయినా తండ్రి జూమ్ యాప్ లో ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి సహాయం దయచేయండి తండ్రి తండ్రి మీకే వందనాలు ప్రభా స్తోత్రం నేను చిన్న ప్రాతి పాస నిధిలో ముద్ర ఇస్తామని ఏసునామలో ప్రతిమలా డాడీ పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్. థాంక్ యూ అమ్మా. ఈ సమయంలో శివరాజు రేవాడ రాజశేఖర్ గారి యొక్క స్నేహితులు కాకినాడ నుంచి వారు జాయిన్ అయ్యారు. వారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దయచేసి సన్మీట్ చేసుకోండి బ్రదర్ శివరాజు రేవాడ గారు. ప్రార్థన అంశము జాగ్రత్త వినండి. మిషనరీ సంస్థల కొరకు ప్రార్థన చేయండి. మరి వారు ఎన్నో సఫరింగ్స్ గుండా వెళ్తున్నారు ఈ కరోనా టైంలో. అయితే దేవుడు వారికి సహాయం చేయలాగినా, వారి కుటుంబాలను దేవుడు భద్రపరచలాగినా, అలాగే వారికి ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చలాగినా, వారు చేస్తున్న సేవను దేవుడు బలపరచలాగినా, అలాగే మిషనరీ ఆర్గనైజేషన్స్ నడిపిస్తున్న నాయకుల కొరకు, ఆ సంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేయమని నేను కోరుతున్నాను. శివరాజు రేవాడ కాకినాడ నుంచి. ఓకే, వారు అవైలబుల్ గా లేనట్లయితే కనుక ఎస్తేరకు ప్రార్థన చేస్తారు. వైఎస్ఆర్ నగర్ విశాఖపట్నం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వాధికారి అయిన దేవుడు అయ్యండి నిరంతరము దేవా. స్తోత్రుడు అయిన మా ప్రియ పర్లకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. నా తండ్రి నాయన రాత్రి గల సమయంలో దేవా నా తండ్రి నాయన నీ పాదాల చెంత చేరి ప్రభా నీ కృపా సింహాసనం ఎత్తుకు వస్తూ ఉన్నాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన దేవా గడిచిన ప్రభా నాయన నాయన 1వ తారీఖు మొదలుకొని ప్రభా ఈ దినం వరకు కూడా ప్రభా చక్కగా ప్రభా ప్రార్థనలన్నీ మీరు జరిగిస్తా ఉన్నారు ప్రభా. అనేక అంశాల కొరకు మీ సన్నిధిలో మొర పెట్టడానికి విజ్ఞాపన చేయడానికి దేవా మీరు సహాయం చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా తండ్రి మరి సమయం అందు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన అనేక మంది ప్రభా నాయన మన పరిచర్య చేస్తున్న మిషనరీ సంస్థల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. నాయన ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీకు వందనాలు ప్రస్తుత దినాల్లో ప్రభా నాయన ఎంతో మరి నాయన కష్టమైన దినాల్లో ప్రభా నాయన పరిచయం చేస్తున్నానైనా మిషనరీ అందరినీ కూడా ప్రభా నాయన సంస్థలని ప్రభా నడిపిస్తున్న నాయకులను ప్రభా మీ కృపగల దయగల హస్తాలు కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి. నాయన వారికి కావలసిన నాయన ప్రతి సహాయమును ప్రభా మీరు అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభా. ఈ లోకంలో దేవా నాయన వారు ప్రభా ఎన్నో త్యాగం చేసి ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు వారు ఎంతగానో ప్రయాసపడుతూ ప్రభా నాయన దేవ అనేక మందిని మిషనరీలుగా తయారు చేస్తూ వారికి తరిపిదిస్తూ ప్రభా నాయన వారిని ప్రోత్సహిస్తూ ప్రభా నాయన నడిపిస్తున్న నాయకులందరినీ కూడా ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా. ఇంకనూ అభివృద్ధి పరచండి దేవా. మీకు వందనాలు. ప్రతి మిషనరీ సంస్థను ప్రభా అందులో పరిచర్య చేస్తున్న సేవకులందరినీ కూడా దేవా మీ కృపగల దయగల అవస్థలు కప్పు చెప్పుకుంటున్నాం ప్రభా. వారికి కావలసిన ప్రతి అవసరతను ప్రభా మీ నామంలో తీర్చి
ఇచ్చండి నా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. నీ రాజ్య వ్యాప్తిలో వారు ప్రభా నమ్మకముగా పరిచర్య చేస్తుండగా వారిని వారి కుటుంబాలని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలని ప్రభా నీ చేత ప్రభా నైనా నైనా మెప్పు పొందుకునే బిడ్డలుగా ప్రభా వారందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామంలో వారికి కావలసిన కాపుదల భద్రతను మీరే అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. శుభ, థ్యాంక్ యూ సిస్టర్ శుభ. రాజశేఖర్ ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు. రాజశేఖర్ సత్యమణి శుభ సిస్టర్ ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ చేసుకున్నామా? ఈ సమయంలో భారతదేశం కొరకు ప్రార్థన చేయండి. మరి భారతదేశం త్వరగా క్రైస్తవ దేశం కింద మారాలి. ఇక్కడ హైందవులు ముస్లింలు వేరు వేరు నమ్మకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే చాలా మంది దేవుని యొక్క సేవకులు ఉన్నారు. అట్లాగే చాలా రకాలైన అడ్లు ఆటంకాలు కూడా ఉండి ఉన్నాయి. కనుక మన ప్రార్థన ఎంత అవసరము. కనుక మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా హైందవుల్ని ముస్లింల్ని అలాగే నామకాద స్థితిలో ఉన్న క్రైస్తవుల్ని దేవుడు దర్శించలాగిన గొప్ప ఉద్యోగాన్ని మన దేశంలో దేవుడు అనుగ్రహించలాగిన శుభ రాజశేఖర్ ప్రార్థన చేస్తాను. ఓకే. మహాపరిషుద్ధుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి నాయన తండ్రి ప్రభు, ఇంత మంచి శ్రేష్టమైన సమయంలోనికి నాయన మా అందరినీ మీరు కూడుకుని నాయన తండ్రి ప్రభా తీసుకొచ్చినందుకు దేవా వేలాది స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి ప్రభా ఉదయ కాలం నుంచి నాయన తండ్రి ప్రభా ఇంతవరకు మీరు ఇచ్చిన క్షేమానికే స్తోత్రములు దేవా. నాయన తండ్రి ప్రభా మరి ఈ 19 డేస్ నాయన తండ్రి ప్రభా ఎంతో చక్కగా నాయన తండ్రి ప్రభా మరి ఈ ప్రేయర్స్ అన్ని జరగడానికి నాయన తండ్రి ప్రభా మరి అన్నకి అక్కకి నాయన తండ్రి మీరు ఇచ్చిన మంచి ఆలోచనకే దేవా స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి ప్రభా ఉజీవంగా దీన్ని నడిపిస్తున్న విధానానికై ప్రభా నీకే స్తోత్రములు ప్రభా. నాయన నీ నడిపింపులో నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని నాయన తండ్రి ప్రభా మరి ఇక్కడికి తీసుకుని వచ్చి నాయన తండ్రి ప్రభా బలపడడానికి మీరు చూపిన కృపకై దేవా వేలాది స్తోత్రములు. నాయన తండ్రి ప్రభా ఇదిగో ప్రభా మరి నాయన ఈ రోజు నాయన ప్రార్థనాంశంగా ప్రవ్వా మరి భారతదేశం కోసం ప్రార్థన చేయడానికి ప్రవ్వా నీ పాదములు చెంతకొచ్చి ఉన్నాం ప్రవ్వా. నాయన తండ్రి ప్రవ్వా అనేక మూఢనమ్మకాలతో ప్రవ్వా ఎంతో విలువెల్లాడిపోతున్నాం ప్రవ్వా. నాయన తండ్రి ప్రభా వారందరికీ నాయన తండ్రి ప్రవ్వా నీ వాక్యం వెళ్ళులాగిన దేవా. నాయన తండ్రి ప్రవ్వా మరి యవ్వనులకు నాయన నీ బలమును దయచేయండి ప్రవ్వా. నాయన తండ్రి ప్రభా అందరికీ నాయన తండ్రి ప్రభ మరి మా పిల్లలకు కూడా నాయన తండ్రి ప్రభా మేము నాయన తండ్రి ప్రభ నీ ప్రేమను చూపించి దేవా వారిని ప్రవ్వా మంచిగా నాయన ఒక మిషనరీస్గా చేసి ప్రభా వారందరికీ నాయన తండ్రి ప్రభా మాదిరికరంగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన. మరి దేశంలో జరుగుతున్న నాయన తండ్రి ప్రభా అనేక మతపరమైన ప్రతి అలజడుల్లోని ప్రభా మీరే ప్రభా అరికట్టండి దేవా. నాయన తండ్రి ప్రభా ఎంతో మంది నాయన నిన్ను తెలుసుకోకుండానే నాయన తండ్రి ప్రభా ఈ యాత్ర ముగిస్తున్నారు ప్రభా. నాయన నిన్ను తెలుసుకోకుండా నాయన తండ్రి ప్రభా ఈ లోకంలో ఎవ్వరు విడిచిపెట్టడానికి ఇష్టం లేదు ప్రభా. కృపగల దేవా ప్రతి ఒక్కరిని కనుకరించండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మేము మాట్లాడే ప్రతి ఒక్కరితో నాయన తండ్రి ప్రభా నీ గురించి మాట్లాడడానికి నాయన మాలో కూడా ధైర్యంను పుట్టించండి ప్రభా. నాయన తండ్రి ఇదిగో ప్రభా అనేక మంది ముందు నిన్ను ఒప్పుకున్నప్పుడు నాయన తండ్రి పరలోక మందు మీరు మమ్మల్ని ఒప్పుకుంటానని చెప్పి చెప్తున్న దేవుడు నాయన తండ్రి ప్రభా ధైర్యం కలిగి నాయన తండ్రి ప్రభా మరి నీ ప్రేమను పొందుకున్న మేమందరం ప్రభా నీ ప్రేమను తెలియని అనేక మందికి ప్రభా నీ ప్రేమను చూపించడానికి ప్రభా సహాయాన్ని దయచేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మేము వాక్యం వినేవారుగా కాకుండా దేవా దాన్ని ఆచరించేవారుగా నీకు ఇష్టమైన జీవితం జీవించేవారుగా ప్రభా మా అందరినీ నాయన తండ్రి ప్రభా మీరు బ్లెస్ చేయండి. ఇదిగో నాయన తండ్రి ప్రభా జూమ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రభా నీ ప్రత్యేక ఆశీర్వాదాలతో నాయన నింపండి దేవా. నాయన తండ్రి ప్రభా మరి భారతదేశం కోసం ప్రార్థిస్తుండగా దేవా నాయన తండ్రి ప్రభా అనేక మంది నాయన తెలుసుకోకుండానే ప్రభా ఈ జనాల్లో ఉంటున్నారు ప్రభా. వారందరినీ దేవా మీరే నాయన తండ్రి ప్రభా నీ పాదములకు అప్పగిస్తున్నాం ప్రభా. వారికి నీ ప్రేమను తెలియలాగిన ప్రభా మీరే ప్రభా అనేక మందిని లేవనెత్తండి ప్రభా. యవ్వనుల బలము కలిగి నాయన తండ్రి ప్రభా నీ సేవకు ఉపయోగపడే పనిముట్లుగా దేవా వారిని ఉంచండి ప్రభా. నాయన తండ్రి ప్రభా మరి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశానికే దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని అందరినీ నాయన ఆశీర్వాదకరంగా మారుస్తారని విశ్వాసంతో దేవా వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన నీ ఆశీర్వాదాన్ని చూపిస్తారని ముందున్న సమయాన్ని నీ పాదములకు అప్పగిస్తూ ఏసై పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ శుభ. ఈ సమయంలో ఆనంద్ గారు మంచిర్యాల నుంచి ఉన్నారు.
ఆనంద్ గారు వారు అన్మ్యూట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు వాక్య పరిచయ చేయబోయే రాజశేఖర్ గారిని దేవుడు బలపరిచి వాడుకునేలాగా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేయండి. ఆనంద్ గారు, రాజశేఖర్ యొక్క బాబాయ్ గారు ఆనంద్ గారు వారు ప్రార్థన చేస్తారు. మహామిత్రులు పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాన్ని దేవుడా, దివ్యం గారు గచ్చిన కాలం అంతా నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాపాడినందుకు నీకు వందనాలయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉంటారో వారి మధ్య మేము నేను ఉంటాను గొప్ప కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతున్న పరిస్థితుల్లో యథాతంగా సేవ చేయాలి. వారు చేస్తున్న సేవ ఇట్లీ సేవ చేస్తుండ తోడే నడిపించండి. వారికి కావలసిన వారికి కావలసిన ఆర్థిక పరిస్థితి సమకూర్చండి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రం. హలో, ఓకే సార్, నెట్వర్క్ వీక్గా ఉన్నట్టుంది. మన సమయం అవుతుంది కాబట్టి ముందుకు వెళ్దాం. ఈ సమయంలో స్క్రీన్ మీద ఉన్న పాట ఉత్సాహగానం చేసేదము గణపరిచేదము అనే పాట కరుణారాణి పల్లవి మొదటి చరణం పాడతారు. అన్మ్యూట్ చేసుకోండి కరుణారాణి. ఉత్సాహ గానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమున. గానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా ఉత్సాహ గానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహ గానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా యిరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా.
हालेलुया यहोवा रे हालेलुया यहोवा शालो उत्साह गाये मुची सीधे मु गैन पर चिदे मु मेरा इसे ये नाम मुनु उत्साह गाये मुची सीधे मु गैन पर चिदे मु मेरा इसे ये नाम मुनु हालेलुया ओके थैंक यू करुण एंड रानी इस समय लो मनमु వాక్య పరిచర్లకు వెళ్దాం. ఈరోజు వాక్య పరిచర్ చేయడానికి మన మధ్యన సహోదరుడు రాజశేఖర్ అంటే నాకు బామర్థ అవుతాడు. మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు యొక్క కుమారుడు అనమాట, వారిది జగ్గంపేటే. అయితే తను చదువుతున్నప్పుడే స్టూడెంట్ మూమెంట్లో ఉండి ఎవాంజలికల్ యూనియన్ యూనియన్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అనే స్టూడెంట్ మూమెంట్లో ఉండి అతను మార్మన్స్ పొంది రక్షించబడి ఉన్నాడు. తర్వాత తను ఉద్యోగం రీత్యా తన కుటుంబంతో పాటు ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వెళ్ళడం జరిగింది. అక్కడ గత ఒక 5 సంవత్సరాల పైనుంచే వారు అక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే పాస్ట్ గారు ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మన జేమ్స్ అయ్య గారు రాజశేఖర్ని కలవడము, మరి కొన్ని ప్రాంతాలు వెళ్ళడము, కొన్ని చోట్ల వాక్యాన్ని అందించడం కూడా జరిగి ఉంది ఒక 2 సంవత్సరాల క్రితము. మరి ఈ సమయంలో రాజశేఖర్ మనతో ఉండడం చాలా సంతోషము. వారికి ఇప్పుడు సమయము 11:30 అవుతుంది అనమాట, నైట్ అర్ధరాత్రి. మనకంటే ముందు ఉంటారు వాళ్ళు, ఈస్ట్లో ఉన్నారు కాబట్టి. అయినప్పటికీ వారు ఎంతో ఓపిక్గా, ఈరోజు మాత్రమే కాదు ఒక సుమారు ఒక 5-6 సార్లు వారు గత రోజుల్లో ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. మరి చాలా ఆసక్తి కలిగిన సహోదరుడు. అట్లాగే అక్కడ సంఘ పరిచర్లో కూడా బాగా వాడబడుతుంటాడు, చాలా నమ్మకంగా దేవుని పని చేస్తూ ఉంటాడు. అలాగే తన భార్య శుభ, మా చెల్లెలు రంపచోడవరం వారిది, వారికి 2 కుమారులు. మరి ఇది వారి కుటుంబాన్ని గురించిన బ్యాక్గ్రౌండ్. వారిది జగ్గంపేట. ఈ సమయంలో మరి కుటుంబంతో పాటు వారు మనతో ఉండడం చాలా సంతోషము. ఈ సమయంలో వాక్య పరిచర్ చేయవలసిందిగా నేను రాజశేఖర్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే రాజశేఖర్ గారి యొక్క పాస్టర్ గారు ఏ జాన్ కుమార్ అయ్య గారు మొన్న మనకు వాక్యాన్ని అందించారు. వారు వారికి సతీమణి గారు పాస్టర్ గారు, వారు కూడా మనతో ఉండడం చాలా సంతోషం. అలాగే రాజశేఖర్ యొక్క స్నేహితులు వారి బంధువులు కూడా అంటే పిన్ని గారు, వారి కుటుంబము, ఇంకా కొంతమంది స్నేహితులు, అలాగే ఫ్యామిలీ నుంచి కొంతమంది ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీలైతే ప్రతిరోజు కూడా ఈ నెలాఖరు వరకు మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, 7 నుంచి 8:30 వరకు. సరే, ఈ సమయంలో రాజశేఖర్కి సమయాన్ని ఇస్తాను. ఓవర్ టు రాజశేఖర్ ఆస్ట్రేలియా. అందరికి దేవుని నామమున వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ ఈవెనింగ్ టు ఆల్. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వకమైన వందనాలు. నా వాయిస్ అందరికీ క్లియర్ ఉందండి? కొంచెం వాయిస్ రైట్ చేయండి. ఓకే, వాయిస్ ఎలా ఉంది? క్లియర్గా ఉందా? మరి మరి పాస్టర్ గారు బాగా పరిచయం చేసినట్టుగా మేము ఆస్ట్రేలియా వర్క్ చేస్తున్నాము. అలాగే మరి నేను యేసుక్రీస్తుని నాకు 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను ఒక క్యాంప్ ద్వారా, యుఎస్ మినిస్టర్ ద్వారా నేను దేవుణ్ణి అంగీకరించాను. అప్పటి నుంచి నా లైఫ్ దేవుడు ఎంతో అద్భుతంగా మార్చి దేవునికి మహిమకరంగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. సో సుధాకర్ గారు, మా బెటర్ రిలేటివ్ బావ గారు, ఆయన ఈ విషయం కోసం అంటే ఈ రోజు సెషన్ కోసం అడిగినప్పుడు నేను కొంచెం హెసిటేట్ అయ్యాను. బట్ ఆయన ఎంతో సపోర్ట్ చేసి దేవుడు సహాయం చేస్తాడని చెప్పి నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. వారిని బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. హీఈస్ వెరీ హంబుల్ పర్సన్ అండ్ వెరీ హానెస్ట్ పర్సన్. అలాగే వారి యొక్క డిసిషన్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ విషయంలో కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అలాగే పాస్టర్ జేమ్స్ అంకుల్ని బట్టి కూడా నేను ఈ రోజున దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మినిస్ట్రీని బట్టి ఆయన అంకుల్ ఆస్ట్రేలియా వచ్చినప్పుడు నేను పర్సనల్గా కలవడం జరిగింది. నా కళ్ళతో అంకుల్ యొక్క విధానం అంటే ద వే హీ ప్రీచ్ ది గాస్పుల్ అనేది నాకు చాలా ఇంప్రెస్ అయింది అనమాట, చాలా ఇన్స్పైర్ గా అనిపించింది అనమాట. చాలా అంకుల్ ఎవరెల్స్ లేకుండానే ఆయన బయటకు వెళ్ళిపోయి
ఎవరైతే కనిపిస్తే వాళ్ళకి వాళ్ళకి దేవుని కోసం చెప్పడం, వాళ్ళకి బైబిల్స్ ఇవ్వడం, వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం, చాలా అద్భుతమైన దైవ సేవకులు మనకు కలిగి ఉండడం ఎంతైనా మరి మరి ధన్యత. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను వాళ్ళ కష్టమైన బట్టి. అయితే మరి ఈ రోజున మనము కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాము. సో దానికి ముందుగా మరి ఈ రోజున ఆస్ట్రేలియా అయితే ఏమిటి, అమెరికా, ఇంగ్లాండ్, థ్రూఅవుట్ ది వరల్డ్ అన్ని చోట్ల ఒకటే సిచ్యువేషన్ ఉంది ఈ COVID-19 వల్ల. ఒకరిని ఒకరి దగ్గరగా పలకరించుకోలేని పరిస్థితి, అంటే కొంతమంది కోవిడ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యారు, కొంతమంది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా, కొంతమంది సోషల్ గా, ఫిజికల్ గా, అంటే ఫైనాన్షియల్ గా, రిలేషన్షిప్ ఇష్యూలో కానీ అనేక విధాలుగా ఈ కోవిడ్ వల్ల మనందరం చాలా మంది ఇంపాక్ట్ అవ్వడం వాళ్ళంటే ఈ లోకంలో ప్రపంచంలో ఎవరు లేరని అనుకోవాలి. చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా ఇంపాక్ట్ అయ్యారు. మరి అలాంటి పరిస్థితులు ఇంకా మనం అదే స్థితిలో ఉన్నాము, దేశం ప్రపంచం మొత్తము అదే పరిస్థితిలో ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ యొక్క ఫాస్ట్ అండ్ ప్రేయర్ అనే ఒక మంచి నిర్ణయం మరి దైవజనం తీసుకుని 30 డేస్ ఫాస్ట్ అండ్ ప్రేయర్ చేయడం అనేది చాలా గొప్ప నిర్ణయం అది. ఎందుకంటే మేము కూడా ఈ 30 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాలని మేము కూడా నిర్ణయించుకుని నేను నా భార్య మీతో పాటు. సో చాలా అద్భుతమైన నిర్ణయం ఇది. మన మన కేవలం మన కోసమే కాదు ఎదుటి వారి కోసం కూడా చేయడం చాలా అద్భుతమైన పరిచర్య, అద్భుతమైన నిర్ణయం ఇది. దీన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే మరి వాక్య పరిచర్యకు వెళ్ళక ముందు మీలో ఎంతమంది కేవలం పాస్టర్ గారికి కనిపించాలని ఉద్దేశంతోనే వచ్చారో దయచేసి మీ చేతులు చూపిస్తారా? వెరీ గుడ్. సో అందరూ చాలా అలర్ట్గా ఉన్నారు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను క్విక్ గా, కొన్ని విషయాలు చూద్దాము. నా స్క్రీన్ కనిపిస్తుందండి ఎవరికైనా? బ్లాక్ స్క్రీన్ వస్తుందా? వెరీ గుడ్. యా సో ఈ ఫాస్ట్ అండ్ ప్రేయర్ విషయంలో మనం అందరం 3 విషయాలు ఇవాళ ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాము. ఆ 3 విషయాలు ఏంటంటే ట్రస్ట్ నమ్మకము, అలాగే ఫేత్ విశ్వాసము, అలాగే ప్రామిస్ వాగ్దానము. ఈ 3 విషయాలు మనం ఈ రోజున చూడబోతున్నాము. సో మరి దేవుడు ఎంతగానో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తం ఏంటంటే, నీవు ఏమి మాకు చెప్పాలనుకుంటున్నావు ఈ యొక్క సెషన్ బట్టి అని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి మరి సిద్ధపడ్డాను. మరి ఆ విషయాలు కేవలం నాకే కాదు మనందరికి ఆ దేవుడు ఎంతో బలం చేకూర్చాలని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తప్పకుండా ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. అలాగే ముందుగా ఎవరైతే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని ఇంకా సంతరక్షులు అంగీకరించకుండా, యేసుక్రీస్తుని ఇంకా వాళ్ళ జీవితంలో ఆహ్వానించుకుని ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ రోజున మీరు ఆలోచించాలి. ఎందుకంటే దేర్ ఇస్ నో మీనింగ్ టు ది లైఫ్ వితౌట్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లేకుండా జీవితానికి అర్థం లేదని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను నా యవన కాలంలో అందరూ ఎలా ఉండారో నేను కూడా అలానే ఉండేవాడిని. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ దేర్ ఇస్ ద సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ కెన్ సీ ఇన్ మై లైఫ్. దేవుడితో మన జీవితం ఉంటే ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక మీనింగ్ఫుల్ గా ఆ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఇంకా ఈ మీటింగ్ లో వింటున్నవారు, చూస్తున్నవారు ఎవరైనా యేసుక్రీస్తుని ఇంకా అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని వాళ్ళ జీవితంలో తెలుసుకోకపోతే కనుక మీరు తప్పకుండా దేవుణ్ణి మీ హృదయంలోకి ఆహ్వానించండి. యేసుక్రీస్తుని ప్రభువుగా, రక్షకుడిగా, ప్రభు నా పాపలు క్షమించి నా హృదయంలోకి రా అంటే సెకండ్స్ లో దేవుడు మీ హృదయంలో కార్యం చేస్తాడు. కాబట్టి అటువంటి ఎవరైనా ఈ మీటింగ్ ఉంటే కనుక యేసుక్రీస్తుని కోసం మీరు తప్పకుండా దేవుణ్ణి మీ హృదయంలో అంగీకరించాలని నేను కోరుతున్నాను. సో ప్రాముఖ్యంగా ఈ 3 విషయాల్లో మనం ఎలా నేర్చుకోబోతున్నాం అంటే, సో ట్రస్ట్ అని వచ్చేటప్పటికి మనము దేవుణ్ణి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ఇట్స్ నాట్ ఈజీ టు ట్రస్ట్. కొన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు చాలా కష్టం నమ్మడం, పరిస్థితులు దేవునిలో నమ్మకముంచి ముందుకు కొనసాగడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒక ప్రాక్టికల్ గా చాలా కష్టంతో లేకపోతే ప్రతికూలంగా కనిపించే విషయము.
సో ఈ రోజున మనము మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం ఉంచి మనం ఎలా ముందుకెళ్లాలో మనం నేర్చుకుందాము. అలాగే లెట్ అవర్ ఫేత్ బి రైజ్డ్, మన విశ్వాసాన్ని పెంపొందించుకుందాం. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనందరం విఆర్ ట్రావెలింగ్ టుగెదర్, మనందరం కలిసి ఈ యొక్క ప్రయాణ ఈ యొక్క తుఫాన్ లో, ఈ యొక్క కోవిడ్ అనే తుఫాన్ లో పయనిస్తున్నాం కాబట్టి మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలనేది కూడా మనం ఇవాళ చూడబోతున్నాం. అలాగే మూడవదిగా లెట్ అస్ స్టాండ్ బై గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానంతో మనం నిలబడదాం. ఈ యొక్క ప్రతికూల పరిస్థితిలో వి స్టాండ్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ది గాడ్, ద ఆల్ మైటీ గాడ్, ద పవర్ఫుల్ వర్డ్. మనం ఆ యొక్క వాగ్దానంతో ఎలా నిలబడాలనేది కూడా మనం చూద్దాం. సో మొదటిగా లెట్ లెర్న్ హౌ టు ట్రస్ట్ ఇన్ ది గాడ్. సో నేను దీనికోసం నేను చూస్తున్నప్పుడు ఈ యొక్క అంశం నాకు అనిపించింది ఏంటంటే మార్కు సువార్త 6:30-42 చూస్తే కనుక ఆ సందర్భం మనందరికి తెలిసిందే. యేసుక్రీస్తు వారు కొండ మీద వచ్చిన జనులందరికీ ఆహారము అంటే వాళ్ళని అలా ఫాస్టింగ్ లేకపోతే ఏం పెట్టకుండా పంపించిన ఇష్టం లేక వాళ్ళ కోసం చేసిన గొప్ప అద్భుత కార్యము 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టే సందర్భం. అది నేను అంటే బైబిల్ ఓపెన్ చేసి అందరూ చదవడం కొంచెం టైం పడుతుందని నేను స్క్రీన్ మీద అది పెట్టాను, మీకు అందరు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో నేను క్విక్ గా చదువుతాను, మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ స్క్రీన్ ఎవరు చూడలేకపోతే కనుక అది మార్కు సువార్త 6:32-44. సో ఇట్లా ఉంటుందన్నమాట. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళి వారు వెళ్ళిచుండగా జనులు చూసి అనేకులు ఆయన గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలు నడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చారు. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూచి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను. చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, చుట్టుపక్కల ప్రదేశంలోకును గ్రామంలోకును వారు వెళ్లి భోజనంకి ఏమైనా కొనుక్కున్నట్టుకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకైనా మీరు వారికి భోజనం పెట్టడనగా వారు మేము వెళ్ళి 200 దానారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకైన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని పోయి చూడండి వారితో చెప్పిన వారు చూసి తెలుసుకుని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని చెప్పారు. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చోడమని చెప్పారు. వారు 100 మంది చెప్పిన 50 మందిని చెప్పిన పంక్తులు తెచ్చి కూర్చుండరి. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం కన్నులు అయితే ఆశీర్వదించి రొట్టెలు విరిచి వారి వడ్డించటకు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చేపలను అందరికి పంచి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే యేసుక్రీస్తు సువార్త ఆ టైంలో యూనో జనాలు యూనో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్, ఆయన సువార్తను ఆకర్షింపబడి అనేక మంది వస్తున్నప్పుడు కొన్ని రోజులు డేస్ ఆయనతోనే వేరువేరు చోట్ల నుంచి ఉండిపోవడం జరిగినప్పుడు దేవుడు వారి మీద కనికరపడి వీళ్ళు ఏమి తినుకుని ఉండిపోయారు, వీళ్ళు ఇంటికి కూడా పోలేదు, ఎలా పంపించిన నాకు ఇష్టం అని చెప్పి వారికి వారి కోసం చేసిన గొప్ప అద్భుత కార్యం అని ఇది చూస్తాం. సో రెండోదిగా సేమ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొక సందర్భము 4,000 మందిని యేసుక్రీస్తు వారు ఫీడ్ చేస్తున్న సందర్భం, అది కూడా మార్కు సువార్త 8:1-9. ఇక్కడ వాళ్ళందరూ తినేగా 7 గంపలు నిండా వాళ్ళు తినివేసిన అంటే అందరికి సఫిషియెంట్ గా పెట్టిన తర్వాత మిగిలిన పీసెస్ అనమాట అవి. అది కూడా ఒకసారి క్విక్ గా చూద్దాము. మార్కు సువార్త 8:1-9. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమీ లేనందున ఏస్తాను శిష్యులని తన యొద్దకు పిలిచి జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను, నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు అని వారితో చెప్పాను. అందుకైనా శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడగగా వారు 7 అన్నది. అప్పుడు ఆయన నేల మీద కూర్చున్నాడు జనులకు ఆజ్ఞాపించి 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి వడ్డించటకు తన శిష్యులకు ఇచ్చాను, వారి జన సమూహంకు వడ్డించరు. కొన్ని చిన్న చేపలు కూడా వారి ఇద్దరు ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. సో ఇక సందర్భం చూస్తే కనుక మొదటి సందర్భంలో 5,000 మంది, ఇప్పుడు 4,000 మంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యులను అడుగుతున్నారు వేరే సందర్భంలో. ఏంటి ఆ సందర్భం అంటే మార్కు సువార్త 8:14-21. సో ఇక్కడ కొంచెం సేపు ఆగుదాం మనము. సో రెండు సందర్భాలు మనం చూసాం కదా, మొదటి సందర్భం వచ్చి 5,000 మందికి ఫీడ్ చేసిన సందర్భము, రెండోది వచ్చి 4,000 మందికి ఫీడ్ చేసిన సందర్భం. సో అయితే 8:14-21 వచ్చేటప్పటికి ఒక ఇంట్రెస్టింగ్ సందర్భం మన దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తుంటారు అనమాట. ఏంటంటే
యేసుక్రీస్తు వారి శిష్యులు కొన్ని ప్రశ్నలు అడుగుతారు అన్నమాట. ఏంటి ఆ ప్రశ్నలు అనేది ఈ యొక్క ప్యాసేజ్ లో చూద్దాము. మార్కు సువార్త 8:14-12, అది కూడా నేను సరిగ్గా చదువుతాను, మీరు ఫాలో అవ్వగలిగితే. వారిని విడిచి 13 వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికిపోయింది. ఆ యొక్క 4,000 ఫీట్ చేసిన తర్వాత జరుగుతున్న సందర్భం ఇది. వారు తినటకు రొట్టెలు తెచ్చుటకు మరిచి ధోనిలో వారి యొక్క ఒక్క రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయింది. ఆయన చూచుకొనిది పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ద రొట్టెలు లేవయని తమలో తాము ఆలోచించుకున్నది. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకున్నారా? నేను ఆ 5,000 ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నుండి ఎత్తుతారని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తుదని ఆయన అడిగాక వారు 7 అనిరి. అందుకని మీరు ఇంకనూ గ్రహింపుకున్నారని అనేను. సో ఇక్కడ సందర్భం ఏంటంటే ఆ యొక్క 5,000 ఫీడ్ చేసిన తర్వాత 4,000 యేసుక్రీస్తు ఫీడ్ చేసిన తర్వాత వచ్చిన ఇక ఇన్సిడెంట్ అనమాట ఇది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ హైలైట్ చేయాలనుకుంది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, యేసుక్రీస్తు ఆ యొక్క శిష్యులను అడుగుతున్న ప్రశ్నలు ఏంటి? ఆ ప్రశ్నలు అంటే కనుక ఏంటి ఆ ప్రశ్నలు అంటే, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు అడుగుతున్నారు ఏంటంటే, డూ యూ స్టిల్ నాట్ సీ ఆర్ అండర్స్టాండ్, మీరు ఇంకను గ్రహింపలేదా? ఇంకోటి ఏంటి అంటున్నారంటే, ఆర్ యువర్ హార్ట్స్ హార్డెన్, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? అలాగే డూ యూ హ్యావ్ ఐస్ బట్ ఫెయిల్ టు సీ అండ్ ఇయర్స్ బట్ ఫెయిల్ టు హియర్, మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా? అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, డోంట్ యూ రిమెంబర్, జ్ఞాపకం చేసుకున్నారా అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, నాలుగు ప్రశ్నలు యేసుక్రీస్తు ఆయన శిష్యులు అడుగుతున్నారు. ఏంటి ఆ ప్రశ్నలు అంటే చాలా రీజనబుల్ గా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే శిష్యులు ఈ సమయానికి వచ్చేటప్పటికి చాలా విషయాలు వాళ్ళ కళ్ళతో చూస్తారు. దే ఆర్ విట్నెస్ టు మెనీ మిరాకిల్స్ దట్ పెర్ఫార్మ్ బై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు చేసిన మెనీ చాలా అద్భుతాలకు వారి సాక్షులు, వారి శిష్యులు దగ్గరుండి అన్ని చూస్తున్నారు. అప్పటికే మనం చూస్తే కనుక నెక్స్ట్ దాంట్లో యేసుక్రీస్తు 5,000 ఫీడ్ చేసిన తర్వాత జరిగిన సందర్భాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారు అక్కడ నీటి మీద నడిచిన సందర్భం ఒకటి, మార్కు సువార్త 6:45-52. ఇంకొక సందర్భం ఏంటంటే, చాలా మంది స్వస్థపరచబడ్డారు, అది కూడా ఉంటుంది మార్కు సువార్త 6:53-56. అలాగే ఇంకోటి ఏంటంటే, జీసస్ హీల్డ్ డాక్టర్ ఆఫ్ సైరోఫినీషియన్ ఉమెన్, ఆ సురేఫినీకైన స్త్రీ యొక్క కుమార్తెను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచిన సందర్భం కూడా అప్పటికి అయిపోయింది శిష్యులకు ఈ ప్రశ్న అడిగే టైంకి. అలాగే యేసుక్రీస్తు వారు ఒక చెవిటి వారిని మోగ అయిన ఒక పర్సన్ కూడా యేసుక్రీస్తు వారు 7:31-37 స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం. సో ఇవన్నిటికీ శిష్యులు సాక్షులు, ఇవన్నీ శిష్యులు దగ్గరుండి యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలన్నిటికీ శిష్యులు చూశారనమాట. అయితే చూసి కూడా వాళ్ళు ఏమి చేయలేదు, అంటే చూసి కూడా మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు, చూసి కూడా వాళ్ళు మళ్ళీ అంటే ఏమీ నమ్మలేని స్థితిలో, అంటే మళ్ళీ మరొకసారి రొట్టె అయిపోయింది, మన దగ్గర ఫుడ్ లేదు, ఇప్పుడు ఎలాగా మళ్ళీ దే వెన్ బ్యాక్ టు ది పాస్ట్ లైఫ్, అంటే మళ్ళీ వారు ఎక్కడైతే అంటే చూసినంత మర్చిపోయి కేవలము మళ్ళీ యథాస్థితి, అంటే దేవుడు మళ్ళీ ఎలా మళ్ళీ ఎలాగా మన ఫుడ్ ఎలాగా, మనకి జాబ్ ఎలాగా, మనకి మన పిల్లల చదువులు ఎలాగా, మన ఇంట్లో పోషణ ఎట్లాగా, లేకపోతే ఈ ఇష్యూ ఎట్లాగా, ఈ పరిస్థితి ఎలా అని మళ్ళీ వారు యేసుక్రీస్తు దేవుడు వాళ్ళ కళ్ళ ముందు చేసిన ఆశ్చర్యకార్యాలన్నింటినీ మర్చిపోయి తిరిగి మళ్ళీ మొదటికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ యొక్క యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నలు చూస్తుంటే. మరి మన జీవితంలో కూడా మరి దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయలేదా మన జీవితంలో? ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ ఉన్న వాళ్ళందరి జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేయలేదా? అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే పిల్లల స్టడీస్ లో కానీ, వారి హెల్త్ విషయంలో కానీ, అన్నిటిలో దేవుడు చేసే ఎన్నో అద్భుత కార్యాలు మన వ్యక్తిగత జీవితంలో చేసిన దానికి మనం సాక్ష్యం కదా. కానీ అయినా సరే తిరిగి మళ్ళీ మన జీవితంలో ఒక సమస్య రాగానే, ఒక పరిస్థితి కొంచెం ప్రతికూలంగా అవగానే వెంటనే మళ్ళీ మనం దేవుడు మళ్ళీ ఏదో ఏమి చేయలేనట్టుగా, దేవుడు మనకి హెల్ప్ లేదు, వీఆర్ హెల్ప్లెస్ అన్నట్టుగా
మళ్ళీ మన స్థితిని ముందుకే తీసుకెళ్లి ఆ స్థితిలో పెట్టడం మన హృదయాన్ని మాత్రం దేవుడు ఏమాత్రం ఇష్టపడాడు అనమాట. అందుకే దేవుడు ఈ యొక్క శిష్యుల్ని అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడంటే వెనక లాస్ట్ లో ఇక్కడ ఏమడుగుతున్నాడు, మీరు ఇంతను గ్రహింపలేదా, వివేచింపలేదా, మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకుంటారు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. మీరు అలర్ట్ చూసారు కదా, ఇలాంటి అన్ని నేను చూసారు, మీరు నేను ఏం చేశాను మీరు చూసారు, 5,000 మందికి నేను పంచిపెట్టాను, 4,000 మందికి నేను మన రొట్టెలు మీరే రొట్టెలు పంచిపెట్టారు, మీరే గంపలు ఎత్తారు, మీరే అన్ని చేశారు కదా, మళ్ళీ ఒక మళ్ళీ ఫుడ్ లేకపోతే ఎందుకు ఫుడ్ కోసం అంత మంది వరి అవుతున్నారు, దానికోసం నేను ఎందుకు చెప్తానని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారి యేసుక్రీస్తు నమ్మకం ఉంచలేని పరిస్థితిని బట్టి దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ ఈ రోజున ఈ యొక్క మీటింగ్ లో ఈ యొక్క జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్న మనము మన జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే కనుక దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు, దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడిలో నమ్మకం ఉంచాలి. మన పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దేవుడు నమ్మదగినవాడు. ఈ నెవర్ లీవ్ అస్. మన దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు, ఈజ్ ఆల్వేస్ విత్ అస్. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు, ప్రతి అడుగులో దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి అది ఎప్పుడు మనం గుర్తెరిగి ఆయనలో నమ్మకం ఉంచుకుందాం, మనం ఆయన ప్రతి పరిస్థితిలో నమ్మకం ఉంచి మనము ఆయన స్థుతులు చెల్లిద్దాం, ఆయన స్థుతులు చెల్లించడం నేర్చుకుందాం ఈ యొక్క సిచ్యువేషన్ బట్టి, ఈ యొక్క ఎగ్జాంపుల్ బట్టి. అలాగే రెండో దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకో దాన్ని మన విశ్వాసంతో ఎలా పెంపొందించుకోవాలి. మన ఈ యొక్క కోవిడ్ పరిస్థితిలో చాలా మంది ప్రియమైన వారు మనం కోల్పోయాం, అలాగే చాలా మందిని ఈ రోజు మన మధ్యలో లేరు. మరి దేవుని కృపను బట్టి మనమైతే ఇంకా సజీవులుగా ఉన్నాము. అయితే మరి మన ప్రియమైన వాళ్ళని కోల్పోయినప్పుడు మనకి అది ఒక బాధగా, అదొక వేదనగా ఉండిపోయింది. మరి కొన్ని ప్రశ్నలు మన హృదయంలో తలెత్తుతాయి అన్నమాట. అది ఎలా ఉంటాయి అంటే ఆ ప్రశ్నలు మన విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తాయి, మన విశ్వాసాన్ని ప్రశ్నించే సందర్భాలు కూడా మనకి ఎదురై ఉండొచ్చు కొంతమంది జీవితాల్లో. మరి అలాంటప్పుడు మనము కృంగిపోయే వారు ఉన్నామా, లేకపోతే అలాంటి సమయంలో మనము లేపబడి వారు ఉన్నామా అనేది కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. కొన్ని విషయాలు దేవుని వాక్యం నుంచి కూడా చూద్దాము, మన విశ్వాసాన్ని పెంపొందించే విషయంలో. అదేంటంటే ఫస్ట్ ఒక స్త్రీ కోసం మనం ఒక వాక్యంలోని ఒక దేవుని యొక్క గ్రంథంలోని స్త్రీ, ఆమె పేరే సురోఫినికియా ఉమెన్, సెరోఫినిషియన్ ఉమెన్స్ ఫేత్. ఆమెకు విశ్వాసం ఈ రోజున మనందరికీ ఆదర్శం కావాలి. షీఈస్ సో ఇన్స్పైరింగ్ అండ్ ఛాలెంజింగ్ అస్. మనల్ని ఈ రోజున మన యొక్క విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తుంది, ఎవరిని క్వశ్చన్ చేస్తే, ఏ సందర్భాన్ని క్వశ్చన్ చేస్తే కనుక ఏమి ఈ రోజున మనకి ఆదర్శంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ యొక్క సందర్భం మీ అందరికీ తెలుసు, మార్కు సువార్త 7:24-30 చదివితే కనుక ఈ యొక్క సందర్భాన్ని మీకు క్విక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బైబిల్లో చదవకుండా. యేసుక్రీస్తు వారు తూరు సీదన్ పట్టణంలో వెళ్ళిన సందర్భంలో అది ఒక అన్య అంటే జ్యూస్ అంటే యూదులు దేశం కాని దేశం అది. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక యేసుక్రీస్తు కోసం విని మరి అప్పటికే తన యొక్క స్త్రీ ఆ స్త్రీ యొక్క కుమార్తె మరి దయ్యంతో పీడింపబడి ఎంతో వేదనకు గురవుతూ ఎంతో భయంకరమైన స్థితిలో ఉండుండగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఆమె అడిగే ఆమె యొక్క కాన్వర్జేషన్, ఆ యొక్క మాటలు దేవునితో మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఎంతో యేసుక్రీస్తు వారు కూడా చాలా ఇంప్రెస్ అయినట్టుగా మనం చూస్తాం ఆమె విశ్వాసాన్ని బట్టి. ఏంటంటే ప్రభు నా కుమార్తె ఇదంత స్థితిలో ఉంది, నా కుమార్తెని స్వస్థపరచువని యేసుక్రీస్తు వారిని అడుగుతుంది ఫస్ట్ గా. అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, లేదమ్మా నేను వచ్చింది యూదులకి పరిచయం చేయడానికి మీకు కదా అన్నట్టుగా యేసుక్రీస్తు ఆ యొక్క కాంటెక్స్ట్ లో ఆన్సర్ చేసినట్టు మనం చూస్తాం. ఆమంటది ప్రభు దేవుడు అంటే ఒక అంటే అక్కడ వర్డ్ చాలా కొంచెం చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది, కానీ అంటే పిల్లలకి పెట్టాల్సింది కుక్కలు పెట్టడం న్యాయం అన్నట్టుగా ఆ యొక్క కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు అడుగుతారంటే ఆమె విశ్వాసం పరీక్షించే యొక్క ఉద్దేశంతో. అప్పుడు ఆమంటది యాక్చువల్ గా అలాంటి మాట అది ఎంతో అవమానకరంగా అనిపించవచ్చు చాలా మందికి, కానీ ఆమె అక్కడ అది దాన్ని పక్కన పెట్టేస్తుంది. అది అవమానకరమ బాధ కాదు, ఆమె కావాల్సింది ఏంటి, ఆమె కుమార్తె స్వస్థపరచబడటం. అది కేవలం యేసుక్రీస్తు ద్వారా అవుతుంది అని కూడా ఆమె నమ్మింది. కాబట్టి ప్రభువ కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి ఆ పిల్లలు తిని పడేస్తున్న రొట్టెలు కూడా తినడానికి ఇష్టపడతాయి అన్నట్టుగా అది రెస్పాన్స్ ఇస్తుంది అనమాట ఆ యేసుక్రీస్తు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు అంటారు, అమ్మ వెళ్ళు నీ యొక్క కుమార్తె స్వస్థపరచబడింది అంటారు అన్నమాట. మరి మన జీవితంలో కూడా మరి అలా ఒకవేళ కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు వెంటనే జవాబు రావు, సో వీ హ్యావ్ టు ప్రే, వీ హ్యావ్ టు కీప్ ప్రేయింగ్. మనం కొన్ని సందర్భాల్లో నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, కొన్నిసార్లు మన జీవితం ఎండ్ అయిపోయే వరకు కూడా కొన్ని వాటికి సమాధానం రాకపోవచ్చు. బట్ దేవుడు నమ్మదగిన వాడు, అది దేవుడు కూడా ఎప్పుడు మన క్షేమాన్ని కోరుకునేవాడు. కాబట్టి
ఈ యొక్క మనం ఇప్పుడు కూడా డిసప్పాయింట్ అయిపోకుండా గివప్ చేయకుండా మనము మన ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండడమే, ఎప్పుడు కంటిన్యూస్ గా మన ప్రార్థన దేవునికి చేస్తూ మనకు జవాబు వచ్చే వరకు ఈ యొక్క ఆ సురేష్ ఎన్నికయ స్త్రీ వలె విడువక పట్టుదలతో ఆ విశ్వాసంతో మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా తగిన సమయం అందు మనకు జవాబిస్తాడు. అలాగే ఇంకొక సందర్భం కూడా మనం చూడొచ్చు. ఎవరంటే షడ్రక్ మేషక్ అభిజ్ఞతో త్రీ ఫ్రెండ్స్ అన్నమాట. మీ అందరికి తెలిసిన పేర్లు ఏవి కూడా దానియేలు గ్రంథంలో మూడు అధ్యాయంలో మనం చూడొచ్చు. వీళ్ళ సందర్భం చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. చాలా నేను ఈ యొక్క ప్యాసేజ్ ఎప్పుడు చదివినా సరే నాకు గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. అంటే నా రోమాలు పొడుచుకుంటే, ఎందుకంటే వాళ్ళు నిలబడిన సందర్భం అది కూడా వాళ్ళ ఓన్ ల్యాండ్ కాదు, ఇట్స్ అ ఫారెన్ ల్యాండ్. వాళ్ళు ఉంటుంది కూడా వేరెక్కడో క్యాప్టివ్ గా తీసుకెళ్ళి చెరసాలకు తీసుకెళ్లిపోతారు అనమాట, బంధించి వాళ్ళందరినీ. అయినా సరే అలాంటి చోట కూడా వారు యేసుక్రీస్తు దేవుని కోసం నిలబడిన గొప్ప వ్యక్తులు అనమాట. ఈ ముగ్గురు ఏంటి, ఒక పెద్ద విగ్రహం ఆ చక్రవర్తి నిలబెట్టి మీరు అందరూ దీన్ని నమస్కరించాలి, నమస్కరించకపోతే నేను మీ అందరూ చంపేస్తానని చెప్పి ఆ యొక్క చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా మా దేవుడే దేవుడు, నిజమైన దేవుడు, మేము మా దేవుని తప్ప మరే దేవునికి మేము మొక్కమని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా మనం చూస్తాం ఇక్కడ మూడో అధ్యాయం 17 వచనంలో ఏముంటుందంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొను అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ చెప్తారనమాట. అంటే ఒక రాజు, ఒక లైక్ థింక్ అబౌట్ ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వ్యక్తి ఒక నార్మల్ ఆర్డినరీ సిటిజన్ ఇచ్చిన రెస్పాన్స్ లో దీన్ని చూస్తే రాజు చాలా చాలా కోపం వస్తుంది. చాలా ఆయన ఉగ్రత కోపంగా ఏం చేస్తాడంటే ఆ ఫర్నేస్ ని 7 times ఇంకా ఇంక్రీజ్ చేస్తాడు అనమాట. ఆ ఫర్నేస్ లో వీళ్ళు తోసిన వాళ్ళు కూడా తోయక ముందే చనిపోతారు. అంత భయంకరమైన శిక్ష వేసినప్పుడు కూడా వాళ్ళు బెదర్రు అనమాట. వాళ్ళు ఏమాత్రం వెనకడుగు వేరు, యునో దే డోంట్ కాంప్రమైజ్ ఫర్ దేర్ ఫెయిత్. మరి ఎంత గొప్ప, అది చదివినప్పుడు అసలు మనం మనం మన విశ్వాసం ఎక్కడ ఉన్నాం, మన విశ్వాసం ఎలా ఉన్నాము, దేవుని కోసం నిలబడట్లో ఎలా ఉన్నాం, మన విశ్వాసాన్ని చిన్న చిన్న వాటికే, యూనో చిన్న ఇష్యూ రాగానే, చిన్న సమస్య రాగానే, ఒక ఆరోగ్యం కొంచెం బాగా ఒక ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఆర్థికంగా ఏదైనా సమస్య వచ్చినా, పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ అటు జాబ్ విషయంలో కానీ ఏదన్నా చిన్న సమస్య వచ్చినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ గా అనేస్తాం, ప్రభు ఏంటి ఇలా చేస్తామని. ఇట్స్ వెరీ యూనో వెరీ వెరీ ఆఫ్టెన్ స్టేట్మెంట్ అనమాట. చాలా సింపుల్ గా అనేసే ఒక మాట, ప్రభు ఏంటి ఇలా జరిగింది, లేకపోతే నాకేందుకు ఇలా జరిగింది, అది కాదు మన దేవుడు కోరుకుంటుంది, నిలబడాలి. దేవుడు అన్యాయస్తుడు కాడని దేవుని వాక్యం చెప్తాను. గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, దేవుడు ఎప్పుడు మంచివాడు, ఆయన ఎప్పుడు మంచిగా చేస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఎందరూ సిగ్గుపరచబడని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారో, నువ్వే దేవుడు ప్రభా నువ్వు తప్ప నాకు దేవుడు లేడని ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. గాడ్ విల్ స్టాండ్ విత్ దెమ్, దేవుడు వారితో ఉంటాడు. వాళ్ళు సిగ్గుపరచబడకుండా సమయానికి అవసరమైతే లాస్ట్ మినిట్ లో కూడా యూ మే సీ ది రిజల్ట్ నీ యొక్క ప్రార్థనకి. సో అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మన విశ్వాసంలో మనం కృంగిపోకూడదు. విశ్వాసం మన సమస్య వచ్చినప్పుడు అది ఎంత పెద్దదైనా, చిన్నదైనా, పెద్దదైనా, వీ హ్యావ్ టు స్టాండ్, మనం నిలబడాలి దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యం నమ్మదని మన చేతిలో ఉన్న యొక్క వాక్యము ఇట్స్ సో పవర్ఫుల్, యూనో సో పవర్ఫుల్. దీనికున్న శక్తి ప్రపంచంలో మరి దేనికి లేదు. అంత శక్తి కలిగిన మాట ఆయన యొక్క మాట, అంత గొప్ప మాట అనమాట. మనం ముందుగా కూడా అలాంటి సందర్భం చూడబోతున్నాము. సో ఇంకొక సందర్భం ఏంటంటే అంటే దేవుడు ఈ యొక్క విశ్వాసం పెంపొందించుకునే విషయంలో దేవుడికి చెప్తున్న మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు వాగ్దానం చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు మనందరికి, ఇదిగో మనందరికీ చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే యిర్మీయా గ్రంథము 29:11 వచనం, నేను మిమ్మల్ని గూర్చిన సంగతులను నేను ఎరుగుద్దును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. But I know the plans I have for you, declares the Lord, plans to prosper you and not to harm you, plans to give you hope and future. So manaku em istundante, it gives devuni yokka vakyamu, it gives hope and future. Devuni yokka vaagdanamu, devuni vaaku mana patla eppudu kuda manchi aalochanalu kaligunnave. Devuni yokka aalochanalu eppudu mana patla manchive tappa manaku haani
హానికరమైనవి మాత్రం కానే కాదని మన అందరం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనం అనుకున్నది జరగకపోవచ్చు. ఆ టైంలో చాలా బాధ అనిపిస్తుంది, ప్రభు ఏంటి ఇలా అయితే బాగుంది కదా, ఇలా జరిగితే చాలా బాగుంది నీకు అనిపిస్తుంది. కానీ దేవుడు దానికన్నా మంచిది మన కొరకు సిద్ధపరిచి ఉండొచ్చు. అది మేబీ ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత, ఏదో ఫ్యూ డేస్ తర్వాత మనకి అది రివీల్ అవ్వచ్చు. బట్ గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ అండ్ గుడ్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ వన్, ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ప్రతి ఒక్క ఆయన ఏర్పరచుకున్న వారందరి కొరకు కూడా ఆయన మంచి ఉద్దేశాలు కలిగినట్టు తప్ప ఆయన హానికరమని ఎప్పుడు ఆయన కలిగలేదు. కాబట్టి ఈ యొక్క వాగ్దానం కూడా మనందరం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. అలాగే ఇంకో వాగ్దానం కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు ఈ యొక్క పాండమిక్ టైంలో మన విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి. యెషయా గ్రంథము 41:11-11 నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును, నేనే నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. డు నాట్ ఫియర్, గాడ్ ఇస్ విత్ అస్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను చెప్పున్నాను కదా, నీకు తోడై ఉన్నాను, భయపడద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను, నువ్వు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడును నేనే. ఎస్, మనకి ఎవరు సహాయం చేస్తారండి దేవుడు తప్ప? మన లోకలు అందరూ వదిలేయచ్చు, మనం నమ్ముకున్న వాళ్ళే మనం మోసం చేయొచ్చు, మనం ఎంతో నమ్మకం పెట్టి ఎంతో ప్రాణంగా ప్రేమించిన వాళ్ళే యూనో మనం వదిలేయచ్చు, కొన్ని సందర్భాల్లో మనకు దూరం అయిపోవచ్చు. కానీ మన దేవుడు అలా విడిచిపెట్టాడు, కోపం వచ్చిందని, బాధ వచ్చిందని, నువ్వు వదిలేసావని, లేకపోతే నువ్వు తిట్టావని, నో, గాడ్ నెవర్ లీవ్స్ అస్. అందుకే చెప్తున్నాడు ఇక్కడ యెషయా గ్రంథం 41:1 చెప్తున్నా క్లియర్ గా, నీవు నా దాసుడు, నేను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్తున్నాను కదా, నీకు తోడే ఉన్నానని, భయపడద్దు, నువ్వు అస్సలు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. దేవుడు ఎంతో ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనకు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉండగా మన విశ్వాసం ఇంకా పెంపొందించుకోవాలి, విశ్వాసం ఎదగాలి తప్ప విశ్వాసంలో కృంగిపోకూడదండి. మనం అందరూ నిలబడాలి, మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితులకు అతీతుడు మన దేవుడు. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు మన దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడితే. సో ఈ రోజున ఒకవేళ మనలో ఎవరైనా ఒకవేళ దేవుడి యొక్క దేవుని విషయంలో, దేవుని నమ్మటం విషయంలో కానీ, మన విశ్వాసం విషయంలో కానీ ఎక్కడైనా మనము ఒకవేళ వెనకబడి ఉంటే కనుక ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మన అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆ శిష్యులతో అంటున్నాడు కదా, మీకు జ్ఞాపకం లేదా, డోంట్ యూ రిమెంబర్, మీకు గుర్తు లేదా, మీకు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. ఏంటంటే దాని ఉద్దేశం దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన ఆల్రెడీ మన జీవితంలో దేవుడు ఏమైతే అద్భుత కార్యాలు చేస్తాడో, ఏమైతే ఆశ్చర్య కార్యాలు చేస్తాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మన విశ్వాసము పెంపొందించబడుతుంది. మీకు ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. మీకు నెహెమ్యా కానీ లేకపోతే ఎజ్రా కానీ మీరు ఒకసారి మీరు చదువు ఉంటే కనుక వారందరూ సమాజంగా కూడా ఏం చేస్తారు, వారందరూ సమాజం కూడా ఏం చేస్తారంటే దేవుడు ఐగుప్తు నుంచి వారిని వాగ్దాన దేశం నడిపించిన సందర్భం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటారు సమాజంగా కూడి. అప్పుడు ఏమైతే తెలిసినా వాళ్ళందరూ కన్నీటితో, వాళ్ళ హృదయాల్లో అంటే ఎంతో ఎంతో లోతైన హృదయంతో వాళ్ళు దేవుని స్తుతిస్తారు, దేవుని మహింపరుస్తారు. ఎందుకు? దేవుడు ఆల్రెడీ చేశారు కాబట్టి, దేవుడు ఆల్రెడీ వాళ్ళ జీవితంలో చేశారు కాబట్టి వాళ్ళు మర్చిపోలేక దేవుని ఎంతగానో స్తుతిస్తారు. మరి మనం ఏంటి, మన సంగతి ఏంటి, మనం ఎప్పుడైనా మనం ఎలా ఉంటున్నాము? దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు దేవుని చేత మేలు పొందిన మనము వెంటనే మర్చిపోయి తిరిగి ప్రభా వాట్ నెక్స్ట్ అంటున్నామా? లేకపోతే ప్రభా నీకు స్తోత్రం, నువ్వు ఆల్రెడీ నా జీవితంలో ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేసావు, నేనే దానికి సాక్షిని, నేను చూసాను, నేను అనుభవించాను నువ్వు ఆశ్చర్యకారాలు ఎట్టిన ప్రభావ. ఇదిగో మరొక సమస్య వచ్చింది, నువ్వు యూ విల్ డూ ఇట్ అగైన్. ఒక ఇంగ్లీష్ ఒక స్టేట్ ఒక సేయింగ్ ఉంటుంది, లేకపోతే ఒక నాకు ఇష్టమైన అనమాట, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ అండ్ హీ విల్ డూ అగైన్. దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు, చేశాడు, అవి మళ్ళీ చేస్తాడు. God will do great things. God has done great things and he will do it again. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, అవి మళ్ళీ చేస్తాడు, వ్యక్తిగతంగా అలాగే సమాజంగా సంఘంగా. ఒకవేళ మీకు అవిశ్వాసం, మీకు విశ్వాసం ఒకవేళ కొంచెం అటు ఇటుగా ఉంది, కొంచెం నమ్మడం లేకపోతే విశ్వాసం పెట్టుకుని ముందుకెళ్ళడం కష్టమవుతున్నప్పుడు ఒకసారి దేవుడు మన జీవిత వ్యక్తిగతంగా ఇండివిజువల్ లైఫ్లు చేసిన ఆ యొక్క అద్భుత కార్యాలు మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. సో చివరిగా మనము చివరి దానికి వెళ్ళిపోదాము. లెట్ అస్ స్టాండ్ బై గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానం ఎలా నిలబడాలి? మరి
మనం మనం మన దేవునిలో ఎలా నమ్మకం ఉంచుకోవాలో మనం నేర్చుకున్నాము, అలాగే దేవు మన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో మనం నేర్చుకున్నాం. సో మరి చివరిగా దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానంతో నిలబడడం అంటే చివరిగా మన వాక్యం చదువుతున్నప్పుడు మన యొక్క బైబిల్లో మన దేవుడు ఇచ్చిన గ్రంథంలో అనేక వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. సో మీరు అందరూ వాక్యం ధ్యానించువారై ఉన్నారు, వాక్యాన్ని ఇష్టపడేవారు మీరు అందరూ. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరితో ఆయన ఇండివిజువల్ గా మాట్లాడతాడు, ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన వాక్యం ద్వారా మరి వాగ్దానాలు ఇవ్వడం ద్వారా మాట్లాడతాడు. మరి ఆ వాగ్దానాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాగ్దానం ఎలాంటివి, ఆయన యొక్క వాగ్దానం ఎంత గొప్పదంటే ఒకసారి మనం కొన్ని వచనాలు చూద్దాం బైబుల్ నుంచి. యెషయా గ్రంథము 55:11-11 టూ వర్సెస్ అన్నమాట. అందులో ఒక వచనం చూస్తాను. యెషయా గ్రంథం 55 55:10-11 ఏముంటుందంటే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడ ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వదిలినట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చి వచనము ఉండును. సో కింద చాలా అంటే ఇది కూడా చాలా బాగుంటుంది. యాజ్ ద రైన్ అండ్ ద స్నో కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అండ్ డు నాట్ రిటర్న్ టు ఇట్ వితౌట్ వాటరింగ్ అండ్ ఎస్ అండ్ మేకింగ్ ఇట్ బట్ అండ్ ఫ్లోరిష్ సో దట్ ఇట్ ఈల్డ్ సీడ్ ఫర్ దిస్ సోర్ అండ్ బ్రెడ్ ది ఈటర్. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే, దేవుడి నుంచి వచ్చిన మాట, దేవుడి నోటి నుంచి వచ్చిన మాట అది తన దేవుడు ఉద్దేశించిన కార్యము నెరవేర్చకుండా వెనక్కి వెళ్ళనే వెళ్ళదు. అది మాత్రం చాలా అద్భుతమైన వాక్యంగా మనం ఈ యొక్క యెషయా గ్రంథం 55:10 చూస్తాం. ఏమంటాడు ఇక్కడ, వర్షము హిమము ఆకాశం వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుట్టకే అది చిగిర్చి వదిలినట్లు చేయను, అలాగే నా నోటి నుంచి వచ్చిన మాట ఉండును. అది ఎప్పుడు దేవుడి నోటి నుంచి ఒక వాగ్దానం మీకు వచ్చినట్లయితే అది ఎప్పుడు వ్యర్థం కాదు. ఆ వాగ్దానము తప్పకుండా దేవుడు తగిన సమయం ముందు నెరవేరుస్తాడు. అలాగే ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. రోమన్స్ లో రోమిల్ రాసిన పత్రిక 4:22-22 ఇక్కడ ఏమంటారంటే, పాల్ గారు అబ్రహం కోసం చెప్తూ ఒక వచనాన్ని కోట్ చేస్తారనమాట. అది 21 వచనం చూస్తాం అనమాట. దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. సో ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చటకు సమర్థుడు. ఎవరు? మన దేవుడు. ఈ రోజున దేవుడు మనకి మీకేమైనా వాగ్దానం ఇచ్చారా వ్యక్తిగతంగా? అది తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ క్యాపబుల్, హీఈస్ ద సావరిన్ గాడ్. దేవుడు దాన్ని చేస్తాడు. అది ఆయన మాట ఇచ్చాడా 100% దేవుని వాక్యం చెప్తుంది 100% హీ విల్ డూ ఇట్. అది మీ జీవితంలో దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుని వాగ్దానం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా మనం చూస్తాం. జాషువా యెహోషువా 1:6 అందులో ఏముంటుందంటే, దేవుడు జాషువా చెప్తూ ఇట్లా అంటాడు అనమాట. నిన్ను 6 చూస్తే, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశంలో నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. మీ అందరికి తెలుసు ఈ యొక్క వాగ్దానం నెరవేరిందో లేదో. ఇట్ ఈస్ బీన్ డన్. దేవుడు చేశాడు. దేవుడు ఈ యొక్క చెప్పాడు కదా, నేను వారి పితరులతో ప్రమాణం చేసిన, ఎవరికి? అబ్రహాంకి ప్రమాణం చేస్తారు కదా దేవుడు పాలుతైన దేశం ప్రవహిస్తానని, అలాగే ఐగుప్తీయులకి, అలాగే మొత్తం యాకోబు జనం అంతటికి ప్రమాణం చేసింది కదా. ఆ యొక్క వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. అది నెరవేర్చబడింది. దేవుడు వాగ్దానం చేశాడా? అది 100% నెరవేర్చబడుతుంది. నా జీవితంలో వ్యక్తిగత నేను చూశాను దేవుడు వాగ్దానం చేసే దాన్ని నెరవేర్చు. అది 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 మాటలతో చెప్పలేము. యూనో నువ్వు అనుభవిస్తానే తెలుస్తుంది ఎంత గొప్పదో. మేబీ ఎందుకంటే దేవుడు అంటాడు కదా కొన్ని మాటలు, యూనో యూ కాంట్ సీ, నువ్వు అన్లెస్ యూ ఫీల్ ఇట్, నువ్వు దాన్ని అనుభవిస్తున్న దాన్ని నువ్వు చెప్పగలుగుతావు. సో దేవుడి మాట ఎప్పుడు అది మిస్ కాదు, తప్పకుండా నెరవేరుతుంది. ఇంకొక కొన్ని వచనాలు చూసి మనము క్లోజ్ చేద్దాము. సో యేసుక్రీస్తు స్వయంగా మాట చెప్తారనమాట. మత్తయి సువార్త 24:35 Matthew 24:35 జీసస్ అండ్ హిస్ వర్డ్స్. 35 ఏముంటుందంటే, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. సో ఇంతకన్నా ఇంకెవరు మనకి ఏం కావాలి చెప్పండి? యేసుక్రీస్తు స్వయంగా ఆ దేవత దేవుడే స్వయంగా చెప్తున్న మాటలు, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఈ రోజున మీకు దేవుడిచ్చిన వాగ్దానము తప్పకుండా మీరు చూస్తారు.
మీరు చూస్తారు అవన్నీ తప్పకుండా మీ జీవితంలో మీ కుటుంబంలో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా అవన్నీ నెరవేర్చబడతాయి. దేవుడి ఇచ్చిన మాట ఎప్పుడు లాస్ట్ గా చివరిగా ఇది ఒకటే మనం చూస్తే మనం విల్ గో టు ఎండ్ సెకండ్ క్రానికల్స్ ఆ రెండవ దినవృత్తాంతములు చాప్టర్ 20:12. ఈ యొక్క ప్రార్థన మీ అందరికీ తెలుసు. ఈ యొక్క సందర్భం యెహోషపాత్ ఉంటారు కదా, యెహోషపాత్ రాజు, హి వాజ్ ఎ కింగ్. ఆయన చేసిన ప్రార్థన ఇది. ఆ యొక్క సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు. ఆ యొక్క శత్రువులు ఈ యొక్క దేశం మీదకి వస్తున్నప్పుడు యెహోషపాత్ దగ్గర ఉన్న ఆర్మీ సరిపోదు, ఆయనకున్న సైన్యం సరిపోదు వాళ్ళతో ఫైట్ చేయడానికి. అప్పుడు చేసిన ప్రార్థన ప్రభువా 12వ వచనం, 20:12, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తున్నాం. ఏంటది, నీవే మా దిక్కు. ఎంత అద్భుతంగా ఉంటది అంటే మనము మన పూర్తిగా యెహోషపాత్ పూర్తిగా దేవుని మీద ఆధారపడినట్టు మనం చూస్తాం. కొన్ని సందర్భంలో మనం చాలా ఆలోచిస్తాం కానీ మనకు సొల్యూషన్ దొరకదు. కొన్ని సందర్భంలో మనం చాలా ప్రయత్నం చేస్తాం, ఫ్రెండ్స్ ఫోన్ చేస్తాము, చాలా ప్రయత్నాలు చేస్తాం కానీ చివరికి ఎక్కడికి వస్తామంటే సేమ్ అక్కడికి వస్తాం. ఎక్కడ ప్రారంభించము అక్కడికి వస్తాం. కొన్నిసార్లు మనకి మనం మన వల్ల కాదు, అంటే వీఆర్ నాట్ క్యాపబుల్. కొన్ని థింగ్స్ మనం హ్యాండిల్ చేయడానికి మన యొక్క స్టామినా, మన యొక్క ఎనర్జీ సరిపోదు, మనకున్న నాలెడ్జ్ సరిపోదు. కానీ మనం వీ హ్యావ్ టు లుక్ అట్ గాడ్. ఈ యొక్క యెహోషపాత్ వల్ల దేని వైపు చూడ నేర్చుకోవాలి, ప్రభువా నాకు దిక్కు నీవే, నాకు దిక్కు నీవే, నేను ఇంత పెద్ద సైన్యంతో యుద్ధం చేయడానికి నా దగ్గర ఐ హావ్ నథింగ్, నాకు అంత క్యాపబిలిటీ లేదు, అంత పవర్ నాకు లేదు, అంత శక్తి నాకు లేదు, నేను ఇంత అమౌంట్ నేను నాకు సరిపోదు, లేకపోతే నా హెల్త్ నేను కాపాడుకోలేను, లేకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, లేకపోతే నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి, నాకేం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ, నా ఎడ్యుకేషన్ ఏంటి, ఇలా ఎన్నో ఆలోచనలకు వస్తున్నప్పుడు దీస్ ఆల్ ఆర్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీకు ఇవన్నీ నీ శక్తికి మించిన అయ్యి ఉండొచ్చు కానీ దేవునికి కాదు. నీ శక్తికి మించి అయ్యి ఉండొచ్చు కానీ దేవునికి కాదు. ఈ యొక్క యెహోషపాత్ జీవితంలో చూసాము, వాళ్ళు యుద్ధం చేయకుండా దేవుడు యుద్ధం ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ వెళ్ళి వాళ్ళందరూ పారిపోయి, లేకపోతే వాళ్ళన్ని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అన్ని వాళ్ళు చక్కగా జస్ట్ ఇంటికి పట్టుకొచ్చేస్తారు అన్నమాట. దేవుడే వాళ్ళు యుద్ధం చేస్తారు వాళ్ళ పక్షాన. కాబట్టి మన దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు నిలబడదాం. దేవా ఇదిగో నువ్వు నాకు వాగ్దానం ఇచ్చు, నాతో మాట్లాడు, డూ ఇట్. ప్రార్థన చేయాలి, విడుగా ప్రార్థన చేయాలి. సో చివరిగా కొన్ని విషయాలు చూసి విల్ క్లోజ్ ఇట్. సో ఇంకొక సందర్భం, ఇంకొక సందర్భం చూసి మనం లాస్ట్ దానికి వెళ్ళిపోదాము. ఇంకొక సందర్భం ఏంటంటే మార్కు సువార్త 4:35-41. జీసస్ కమ్స్ టు స్టార్మ్, యేసుక్రీస్తు ఆ గాలి అంచిన సందర్భం చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క 39వ వచనంలో అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఓరుకుంటామని సముద్రంతో చెప్పగా గాలి అనేది మిక్కిలే నిమ్మలమాయను. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ యొక్క తుఫాన్ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ పడవలో పడుకుని ఉంటారు. శిష్యులు మాత్రం కొంచెం ప్యానిక్ అవుతారు. అయితే యేసుక్రీస్తు వారు చాలా నిమ్మలంగా, ఎందుకంటే హీ నోస్, దేవునికి తెలుసు, హీ హ్యాజ్ ఎ అథారిటీ, హీ హ్యాజ్ ఎ పవర్ ఓవర్ ది స్టార్మ్స్, ఓవర్ ది సీ, ఓవర్ ది నేచర్, ఓవర్ ది యూనివర్స్. దేవునికి అంత అన్నిటి మీద అధికారం ఉందని యేసుక్రీస్తు తెలిసే ఆయన నిమ్మలంగా, అంత పెద్ద తుఫాన్ వస్తున్నా ఆయన నిమ్మలంగా పడుకుంటారు. కొన్ని సందర్భంలో మన జీవితంలో అనేక తుఫాన్లు వస్తాయి, మనం తుఫాన్ల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, మరి ఏం చేయాలి, భయపడద్దు. మనం యేసుక్రీస్తు వారే కామ్గా ఉండి దేవునికి మొరపెడదాం, కామ్గా ఉండి దేవుని వైపు చూద్దాం, కామ్గా ఉండి ప్రార్థిద్దాం. నువ్వు కన్నీటి ప్రార్థన, నువ్వు ఇంట్లోకి వెళ్ళి నువ్వు రూమ్లో ప్రార్థన చేయి, దేవుడి కార్యం చూస్తాం. నువ్వు ప్యానిక్ అవ్వద్దు, మనం ప్యానిక్ అవ్వద్దు, భయపడద్దు. దేవుని వల్ల నిమ్మలంగా ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని నుంచి జవాబు పొందుకుందాం. చివరిగా మనం ఏం చేయాలి, వాట్ మస్ట్ వి డూ టు స్టాండ్ ఆన్ గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం నిలబడాలంటే ఏం చేయాలి అనేది కొన్ని ఆలోచనలు నాకు కలిగిన ఆలోచన బట్టి నేను షేర్ చేసుకో అనుకుంటున్నాను. 5 మినిట్స్ టైం ఉందంటే, సో మనం ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, అలాగే మంచి సాహసం మీకు అలాగే దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, అలాంటి సాహసం మనం కలిగి ఉండాలి. అలాగే మన జీవితంలో రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు ఆల్రెడీ చేసిన యొక్క అద్భుతాలని, ఆశ్చర్యకారుల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క విశ్వాసం మనం పెంపొందించుకోవాలి. మూడవదిగా, ఎప్పుడు కూడా మనం గివప్ ఇవ్వకూడదు. ఆ యొక్క సురేఫినికే స్త్రీ వలె మనము ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. మనం ముందుకు వెళ్ళాలి, దేవుని దగ్గర జవాబు వచ్చేసి మనం ప్రార్థన చేస్తుండాలి. విశ్వాసం కోల్పోకుండా మనం ఆ స్త్రీ వలె మనం ప్రార్థన చేయాలి. అలాగే షడ్రక్ మేషక్ అభిజ్ఞగా వలె ధైర్యంగా ఉండాలి. వాళ్ళు ప్రాణాలు సహితము వాళ్ళు లక్ష్యం లేదు, ప్రాణాలు సహితం వాళ్ళు
దే డోంట్ కేర్ అబౌట్ దర్ లైఫ్స్. వాళ్ళ ప్రాణం సహితము దేవుని కొరకు, వాళ్ళ నమ్మే విశ్వాసం కొరకు ప్రాణాలు కూడా సహించ భయపడకుండా వారికి ప్రాణం ఇవ్వడానికి కూడా వాళ్ళు ధైర్యం చూపించారు. అలాంటి ధైర్యం మనం కలిగి ఉండాలి. సమస్య వచ్చినప్పుడు మే టు స్టాండ్, మనం కృంగిపోకూడదు, నిలబడాలి. నిలబడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు వలె మనము చాలా మంది చేసే పొరపాటు ఏంటి, సమస్య వచ్చినప్పుడు ఎక్కువ భయపడిపోయి తప్పు మీద తప్పు చేస్తారు. ఇంకా దాంతోపాటు ఇంకో అడిషనల్ గా ఇంకో తప్పు చేస్తారు, మిస్టేక్, రాంగ్ డిసిషన్స్, తప్పు నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ మనం భయపడినప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి భయపడు, యేసుక్రీస్తు వలె కామ్గా ఉండి మనకు సమాధానం దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. దేవుడు చేతి మనం చూడంగా చేయి దాటిపోయినట్టు అనిపించవచ్చు, కానీ దేవునికి కాదు. దేవుడు మనకి చేయి దాటిపోయింది, దేవునికి ఇంకా కంట్రోల్లో ఉన్నట్టే. మనం చేయి దాటిపోయినట్టు అనిపించవచ్చు, కానీ దేవుడికి కాదు. దేవుడికి ఎప్పుడు కూడా ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్. దేవుడు ఎప్పుడు సమస్తాన్ని తన ఆదిలో ఉంచుకున్నాడు. కాబట్టి మనం దేవుని నమ్ముదాము. ఏంటంటే దేవుని వాక్యం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని యెషయా గ్రంథం 55 అధ్యాయం 10-11 చూసినట్టుగా, ఎప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేసిన నెరవేర్చడానికి చాలిన దేవుడు. అలాంటి దేవుని మనం కలిగినందుకు మనం ఎప్పుడు స్తుతించాలి. కాబట్టి చిన్నగా మళ్ళీ బిగ్గర్ రీక్యాప్ చేస్తాం. మూడు విషయాలు మనం నేర్చుకున్నాము. దేవుని నమ్మకం ఉంచడం ఎట్లాగా, దేవుణ్ణి మనం నమ్మకం ఎలా ఉంచాలి, అలాగే మన విశ్వాసాన్ని యొక్క ప్రతికూల పరిస్థితి ఎలా పెంపొందించుకోవాలి, మూడవదిగా మనకు దేవుడి ఇచ్చిన వాగ్దానం పట్టుకుని ఎలా నిలబడాలి, ఆ వాగ్దానం మనలో నెరవేరాలంటే ఏం చేయాలి, మన బైబిల్ చదవాలి, రోజు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, మంచి ఫెలోషిప్ కలిగి ఉండాలి, దేవుడు చేసిన ఆశీర్వాదాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలి, అలాగే సూర్యఫినికి స్త్రీ వలె మనం పోరాడాలి, విశ్వాసంలో పోరాడాలి, శ్రద్ధకు మేషకు అబద్ధం ఇవ్వాలి, నిలబడాలి సమస్య వచ్చినప్పుడు, అలాగే యేసుక్రీస్తు వలె సమస్య వచ్చినప్పుడు మరొక తప్పు చేయకుండా నెమ్మది కలిగి ఆయన యేసుక్రీస్తు ఉన్నట్టుగా నెమ్మది కలిగి ప్రార్థనతో మనం జవాబు పొందుకోవాలి. అలాంటి జీవితం మనం అందరం కలిగి ఉండాలని మనం దేవుని ప్రార్థిద్దాం. ఫిగ్గా చిన్న ప్రార్థన చేస్తే నేను క్లోజ్ చేస్తాను, అందరూ తలలు వంచండి, నేను ప్రార్థన చేస్తాను, మనం విల్ క్లోజ్ ది సెషన్. మహోన్నతుడా, మా దేవ, నీకు స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో మాలో కానీ నేను కానీ మాలో చూస్తాం వింటున్న వాళ్ళు ఎవరు కూడా అయ్యా మా విశ్వాసం ద్వారా అపనమ్మకం ద్వారా అయ్యా నీకేమన్నా మేము మీకు ఆయాసం కలిగించుంటే, మీకు మిమ్మల్ని బాధ కలిగించుంటే ప్రభు మమ్మల్ని క్షమించండి. ఇదిగో ప్రభు నీ వాగ్దానము, నీ వాక్యము నమ్మదగింది, నీ వాక్యము సత్యమైంది, నీ వాక్యము శక్తి కలిగింది. నువ్వు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగిన దేవుడు నీవు తప్ప వేరొక దేవుడు లోకంలో లేడు. నువ్వు మాట ఇచ్చావంటే దాన్ని తప్ప నెరవేర్చుతావు ప్రభు. మరి మేము విశ్వాసం కోల్పోకుండా అపనమ్మకం కలిగి ఉండకుండా ప్రభు మీరు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకుని అయ్యా ధైర్యంతో ప్రభా మరి విశ్వాసంతో ప్రభా నువ్వు చేసిన ఆశ్చర్యకరాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మా విశ్వాసాన్ని పెంపొందించుకుని మీ కొరకు నిలబడే ఆ కృపను మా అందరికీ దయచేయమని ప్రభా ఈ యొక్క వాక్యమును ప్రభా మేము ఎప్పుడు మా హృదయంలో ఉంచుకొని శాతానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభా నీ కొరకు నిలబడి అనేక మందికి సాక్షిగా అనేక మందికి అయినా మరి ఆదర్శంగా జీవించే కృపను నాకు మాకు మా అందరికీ దయచేయమని ఆయన ఈ యొక్క సమయంలో ప్రభా ఇదిగో వింటున్న వారందరి హృదయాలు మీ అస్సలకు అప్పగిస్తున్నాను ప్రభా. వారి హృదయాలు మీరు అద్భుత కార్యం చేస్తారని, వాళ్ళ హృదయాలు మీరు బలపరిచారని, మీ వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింప చేస్తారని నమ్ముతూ మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బాబా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రాజశేఖర్. దేవుడు సకల వాక్యాన్ని రాజశేఖర్ ద్వారా మనకి అనుగ్రహించినాడు. మూడు విషయాలు మనం ఈ రోజు నేర్చుకుని ఉన్నాం. మొట్టమొదటిగా ట్రస్ట్, రెండవదిగా ఫెయిత్, మూడవదిగా ప్రామిస్. ట్రస్ట్, దేవుని నమ్మాలి, దేవుని యొక్క రెండు ఫెయిత్, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. అలాగే మూడవదిగా ప్రామిస్, దేవుడు అనేక వాగ్దానాలని మనకి అనుగ్రహించినాడు. ఆఖరిలో కొన్ని విషయాలు మనం విని ఉన్నాం. మరి ఎవరి వల్లే మనం ఉండాలి, మరి ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మన జీవితంలో ఈ యొక్క ఐదు కూడా ఉండాలి. ఆఖరిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, చదవాలి. రిమెంబర్ వాట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డన్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు మన జీవితాలు ఇదివరకు ఎన్నో కార్యాలను చేశాడు, వాటి మనం మననం చేసుకోవాలి. నెవర్ గివ్ అప్ లైక్ సిరోఫెనీషియన్ ఉమెన్. మరి సిరోఫెనికియా స్త్రీ ఎట్లాగైతే పట్టు కలిగి ప్రభువుని వేడుకుందో, మరి ప్రభువారు ఆమెని ఒక డిగ్రేడ్ చేసిన మాటలు కనిపించవచ్చు అవి, కానీ ఆమె ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా పట్టువెదలక ప్రభువుని అడుగుతూ వచ్చింది. హ్యావ్ కరేజ్ లైక్ షడ్రక్, మేషక్ అండ్ అభ్యర్థనకు. మరి ముగ్గురు స్నేహితులు ఎట్లాగైతే ధైర్యంగా నిలబడి ఉన్నారో అటువంటి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. బీ కామ్ లైక్ జీజస్ వెన్ యూ గోయింగ్ త్రూ స్టార్మ్స్. మరి పెను తుఫానులు గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఎట్లాగైతే నిమ్మలంగా ఉన్నారో మన జీవితాల్లో కూడా
అటువంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా కానీ మనం నిమ్మడంగా ఉండాలని నేర్చుకున్నాం. చివరిగా ట్రస్ట్ దట్ గాడ్స్ వర్డ్ నెవర్ ఫెయిల్స్. మరి ఏషియా 55:10-11 కానీ Roman 4:20 కానీ మనం చదువుకున్నాం, దేవుడు యొక్క వాగ్దానాలన్నీ కూడా నమ్మదగినవి, వాటిని మనము నమ్మాలి. 2 Corinthians 1:20 రాయబడి ఉంటుంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఎన్నో గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మరి దేవుడు ఎన్ని వాగ్దానాలు మనకి ఇచ్చినా గానీ బైబిల్ ఉన్న వాగ్దానాలు అన్ని కూడా మనమే గ్రంథ వాగ్దానం, వాటన్నిటిని కూడా నెరవేర్చగల సమర్థుడు మన యొక్క దేవుడు. కనుక ఆఖరిలో నేర్చుకున్న ఈ యొక్క 6 విషయాలు, ముందు నేర్చుకున్న 3 విషయాలు మనం పట్టు బెదరకుండా ఉన్నట్లయితే కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడగలం. ఈ కష్టకాలంలో అయితే రానున్న జీవితం ఎట్లా ఉంటుందో తెలియదు, అయితే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ధైర్యంగా మనం ముందుకి వెళ్తాము. మరి చక్కని వాక్యం మనకు అనుగ్రహించిన రాజశేఖర్కి వందనాలు తెలియజేస్తున్నాను, అలాగే వారి కుటుంబం శుభాకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యన ఉన్న తారాంటిని కోరుతున్నాను. తారాంటి ఉన్నారండి, తారాబాయి గారు, పిఆర్ గార్డెన్స్ తారాబాయి గారు. అలాగే ఆఖరి ప్రార్థన మన పాస్టర్ గారు చేసి ఆశీర్వాదం ఇస్తారు. ఉన్నాను పాస్టర్, ప్రేయర్ చేస్తాను. చేయండి, వీడియో సరిగ్గా పెట్టుకోండి అమ్మా. పాస్టర్ అది సైడ్కి వెళ్ళిపోతుంది. సరే సరే సరే. మహాపరిశుద్ధుడా, జయముగల తండ్రి, స్తుతులకు పాత్రుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా దేవ. గొప్ప దేవ ప్రభు, ఈ దిన వాక్యాన్ని బట్టి నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దీన దాసుని ద్వారా ప్రభ మీరు నడిపిస్తున్న ప్రతి దినము నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిదిద్దుకోవడానికి, మరి ముఖ్యంగా ప్రభ నీతో సన్నిహితంగా ఉండడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గనుడా, ఈ రోజు మీరు మాకు చెప్పినట్టు నమ్మకంలోను విశ్వాసంలోను మీరు ఇచ్చిన వాగ్దానంలోను మేము నిలబడగలగడానికి మా జీవితాన్ని ప్రభ సరిచేసుకొని ప్రభ నీవు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ ఎత్తి పట్టుకోవడానికి మేము ఏ విధంగా నీ వాగ్దానాలు అందిపుచ్చుకోగలమో ప్రతి దినము నీ వాక్య పట్టిన మేము దైవభక్తి కలిగి మంచి సహవాసం కలిగి ప్రభ జీవించగలగడానికి ప్రభ మీరు మరి ఒకసారి మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభ నువ్వు చేసిన గొప్ప కార్యాలను మేము ప్రతి దినము మా పట్ల నువ్వు చేసిన కార్యాలను గుర్తు చేసుకుని తండ్రి ప్రతి దినము నిన్ను స్తుతించగలిగే దానికి సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. అలాగే ప్రభ మీరు మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ప్రభ మేము నమ్మకం కోల్పోకుండా ప్రభ సురేఫినేక స్త్రీ ఎలాగైతే పట్టు విడువక ప్రభ నేను ప్రార్థించిందో నీవు చేస్తావని నమ్మకంతో తన కుమార్తె బాగుపడాలని నీ అందు ఎలాగ విశ్వాసం ఉంచిందో అలాంటి విశ్వాసాన్ని మాకు దయచే బ్రతిమాలుతున్నాం. దానియేలు షద్రక్ మేషక్ అభిజ్ఞలాగా నిలబడగలిగే నీ యందు దైవం దైవభక్తితో నిలబడగలిగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. ఇంకా ప్రభ నీ సన్నిధిలో మమ్మల్ని నిలిపెత్తుకుని వేడుకుంటున్నాం. నీవు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి ఒక్కటి మేము అంతిపుచ్చుకోగలడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభ నీవు ఇచ్చిన వాగ్దానాలు ప్రభ ఏవి నిష్ఫలంగా తిరిగి వెనక్కి రావు ప్రభ. మేము అవి అందుకోలేక మనుష్యులంగా మేము ఎన్నో ప్రభ నిలకడలేని స్థితిలో మేము ఉంటుండగా ప్రభ నీ ధైర్యాన్ని నీ వాక్కు ద్వారా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యం అందించిన బిడ్డని ఆ కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. ఇంకా మీ ప్రభ పరిశుద్ధాత్మ శక్తితో ఆ కుటుంబాన్ని నింపమని ప్రతి మాల్తున్నాం తండ్రి. వినేవారంగా ఉండక ప్రభ దాన్ని ఆచరించే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే ప్రభ చెవుగలవాడవ విన్నగాక నిన్న వాక్యం ద్వారా మాతో చెప్పావయ్యా. చెవు నుండి ప్రభ హృదయంలో మేము ఆ వాక్యాన్ని భద్రపరచుకొని ప్రభ ప్రతి దినము ప్రభ నీ వాక్యం చదువుతున్నప్పుడు తండ్రి మేము ప్రభ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని నీ పాదాల చెంత ఉండగలగడానికి సహాయం దయచేయండి. రేపు నువ్వు కూడా మాకు శిష్యులు అడిగే క్వశ్చన్స్ నే మమ్మల్ని అడుగుతావు తండ్రి. నిజమే ప్రభ, వింటున్నాం, చదువుతున్నాం, చూస్తున్నాం, ఇన్ని విషయాలు కూడా మేము గ్రహించలేని వారుగా ఇంకా ఉంటే ప్రభ ప్రభ మా జీవితాలు ఏమవుతాయో ప్రభ కనికరించి మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు ప్రభ మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవ ప్రభ ఈ జూమ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీని బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఎందుకంటే ప్రభ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పాదాల దగ్గర మేము నేర్చుకున్నప్పుడే ప్రభ నిమ్మలంగా ప్రభ సంతోషంగా ప్రభ
ఏ కష్టము సమస్య వచ్చినా ప్రభా నిబ్బరంగా నిలబడగలిగే వారంగా ఉంటాం తండ్రి. తండ్రి మేము నేర్చుకుని ప్రభా ఇతరుల్లాగా అన్యుల్లాగా తొందరపడకుండా గాబరా పడకుండా ప్రభా నీ మీద ఆనుకొని బ్రతకగలగడానికి మీరు మరొకసారి మాకు ధైర్యపరిచి ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన నా ప్రభుని యేసు క్రీస్తు పేరట అతి వినయంతో బ్రతిమాలి అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన మా ప్రియ దేవ, మీకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. మంచి దేవ మహోన్నతుడ, ఇటువంటి పాండమిక్ టైంలో ఎవరి గృహాల్లో వారు ఉండి, ఎవరి దేశంలో, ఎవరి పట్టణంలో వారు ఉండి, అందరూ ఒకటోటే కూడుకున్నట్టుగా ఇటువంటి ప్రావిజన్ మీరు మాకు ఏర్పాటు చేసి దేవా దినదినము ప్రార్థించడానికి, ఈ వాక్యం ద్వారా హెచ్చరిక పొందడానికి, రోజుకొక సేవకుని ద్వారా వాక్యమును మేము పొందుకోవడానికి మీరు సహాయం చేస్తున్నందుకే వందనాలు. ఇలాంటి ఆలోచన తీరిచ్చి మీరు నడిపిస్తున్న వాడు సేవకుడు సుధాకర్ గారిని బట్టి, సంఘాన్ని బట్టి, పెట్టిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రాముఖ్యంగా ఈరోజు వాక్యం అందించిన యవన కుమారుడినైనా రాజశేఖర్ను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇండియా దేశంలో రక్షించుకొని ఆస్ట్రేలియా దేశంలో తీసుకుని వెళ్ళి అక్కడ నీ కొరకునైనా ఒక మంచి బలమైన సాధనంగా సాక్షిగా మీరు నిలబెట్టి ఇతరులు అనేక మందికి తన కొలీగ్స్ కానీ ఇండియా నుండి వెళ్ళిన వారికి కానీ దేవా తండ్రి ఒక స్ఫూర్తిని కలిగించే విధానంలో మీరు కుమారుడిని అక్కడ నిలబెట్టినందుకే నీకున్నాం. ఈరోజు నీ కుమారుడు ద్వారా మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు అందమా చూస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మీరు మా జీవితంలో మొదట బైబుల్ చరిత్రలో ఎన్నో ఆశ్చర్యకార్యములు చేశారు, అలాగనే సంఘ చరిత్రలో కూడా ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా మేము చదువుకుంటాం. మా సొంత జీవితాల్లో కూడా, మా జీవిత కాలంలో కూడా ఎన్నో కార్యములు చేశారు. అయినప్పటికీ అలనాడు శిష్యులు మర్చిపోయో లేక ఎక్కువ విశ్వాసం ఉంచుకో భయపడిన రీతిలోనూ మేము కూడా ఇటువంటి పాండమిక్ టైంలో కానీ కష్ట సమయాల్లో కానీ తుఫాను సమయాల్లో కానీ కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం నాయన. అయినప్పటికీ ఇలాగన రోజు రోజు వాక్యాన్ని మాకు వినిపిస్తున్నావు, మా చేతిలో ఉన్న ఈ గ్రంథాన్ని ఇచ్చావు. మేము చదువుకొని ప్రార్థన చేసి మంచి సహవాసం కలిగి నీ వాగ్దానాలు నమ్మి, నిన్ను నమ్మి, నీ వాగ్దానాలను పట్టుకొని విశ్వాసం పెంపొందించుకొని దేవ మేము ముందుకు సాగుటకు, లోకమును శోధనలు దహించుటకు, ఈ విశ్వాస యాత్రలో తండ్రి తుఫానులో ముందుకు సాగుటకు నేను సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తుంది, వాక్యం అందించిన సేవకుని, వారి కుటుంబమును, ఇంకా వారి స్నేహితుల బృందాన్ని ఓ దేవ మీరు వాడుకోనండి, దీవించండి. ఓ గొప్ప దేవ మిగిలిన రోజుల్లో కూడా మిగిలిన సేవకుల ద్వారా మా ఆత్మలకు క్షేమకరమైన వాక్యం అందించండి. మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందండి. అయినప్పటికీ ప్రభువా ఈ యొక్క తుఫానులాంటి లేక ఈ ప్లేగ్ వైరస్ నైనా త్వరగా తొలగిపోవడానికి మా దేశం నుండి, ప్రపంచ దేశాల నుండి అందరూ క్షేమముగా సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి. అనేకమంది అన్ని జనులు యేసు క్రీస్తు యొద్దకు వచ్చుటకును, అలాగనే నామకాద క్రైస్తవులు రక్షించబడుటకును, విశ్వాసులు ఉద్యమపడుటకును, సేవకులు ఇంకా గొప్ప సమర్పణలోనికి వచ్చుటకును, మా విశ్వాసం ఇంకా వృద్ధి పొందించుకునేటకును ఈ కాలంలో ఎక్కువగా మేము అటువంటి అభివృద్ధిని పొందుటకు సహాయం చేయమని మా దృష్టి పరలోకం వైపు, ఈ లోకంలో జీవించినంత కాలంలో ఆయన పైనుండి వాటిని వెతుకుతూ లోకంలో ఆత్మను సంపాదించే పనిలోను మమ్మల్ని మేము శ్రద్ధపరుచుకున్నట్టులోను మేము సమయం గడుపుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి తన్నిది అన్యోన్య సహవాసము మనందరకు భూలోకంలోని సకల పరిశుద్ధులకు నిత్యము కలుగునుగాక. ఆమె. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో రాజశేఖర్ తన కుటుంబానికి వందనాలు. అట్లాగే జగ్గంపేట నుంచి ఏ జాన్ కుమార్ గారు దేవుని సేవకులు మన వాక్యాన్ని అందించారు, వారికి వారి సత్యమణి గారికి
వందనాలు తెలియజేస్తాను. అలాగే